नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुधीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवतु नैष्टिकीम् अधर कृष्णाय वासुदेवाय देवकी ंदनाय च कुमाराय गोविंदा नमो नमः ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ఓం నమో భగవతే వాసుదేవాయ హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో రెండవ స్కంధాన్ని ఆరంభం చేసుకోబోతున్నాం మనం ఇప్పటి వరకు మొట్టమొదటి స్కంధాన్ని పూర్తి చేశాము వాటికి సంబంధించిన రికార్డింగ్స్ అన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్గా గా ఉన్నాయి ఈ రోజు నుంచి రెండవ స్కందాన్ని మనం ప్రారంభం చేస్తున్న ఆ రెండో స్కందంలో ఏమేమి ఉన్నాయి అనే విషయాలు ఒక్కసారి మీకు ప్రస్తావన చేస్తాను దానికంటే ముందు ఎలా ప్రారంభమైంది ఈ రెండవ స్కందం యొక్క నేపథ్యం ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం చిట్ట చివరికి ఎప్పటికైతే శుకుల వారు పరీక్షిత మహారాజు దగ్గరకు వస్తారో ఆయనని ఎంతో గౌరవంగా ఆరాధన చేసి ఎంతో చక్కగా వినయంగా ఆయనని ఫస్ట్ అద్భుతంగా స్థుతించారు మన పరీక్షితుల వారు పరీక్షిత మహారాజు యొక్క స్థుతి తర్వాత పరీక్షిత మహారాజు తన దగ్గరకుండే రెండు ప్రశ్నలను ఎంతో వినయంగా సుఖదేవ గోస్వామిని అడిగారనమాట చాలా వినయంగా అండి తత్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్న సేవయా ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన భగవద్గీతలో భగవంతుడు చెప్తారు తత్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ ఎంత చక్కగా ప్రశ్న కలిగాలి అనంటే సేవతో వినయంతో భగవంతుడి గురించి తెలుసుకోవడానికి మొట్టమొదటి క్వాలిటీ ఏదన్నా మనకి కావాలి అనంటే అది వినయం అండి చాలా అవసరం వినయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే భగవంతుడి యొక్క దివ్య తత్వాలను అర్థం చేసుకోవచ్చు దాంట్లో ఒక ప్రశ్నను అడగటము అనేది ఒక చాలా గొప్ప విధానం అండి భక్తి మార్గంలో మీరు ఎప్పుడైనా పెద్దల్ని చూస్తే మీరందరికీ తెలిసిన వాళ్ళకి మళ్ళీ ఒక గుర్తు చేస్తున్నట్టు తెలియని వాళ్ళకి తెలియజేస్తున్నట్టు ఒకళ్ళ దగ్గర నుంచి మనం ఎప్పుడైనా మంచి భగవత్ సంబంధమైన విషయాలు వింటున్నాము అని అనుకోండి అప్పుడు వాళ్ళని ఎలా మనం ప్రశ్న అడగాలి మూడు విషయాలు మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలండి ఒకటి ఆంతరంగికం రెండు బాహ్యం ఆంతరంగికంగా ఏంటి మనకు ఉండాల్సిన ఒక భావన అనంటే వినయము అనే భావనతో మనం ప్రశ్న అడగాలి ఇది ఆంతరంగిక స్వభావం బాహ్యంగా రెండు విషయాలు చేయాలి ఏంటో తెలుసా అండి ఫస్ట్ మనం ఎప్పుడైనా ఎవరైనా మాతాజీ లెక్చర్స్ వింటున్నా ప్రభుజీ లెక్చర్స్ వింటున్నా గురువు గారి లెక్చర్స్ వింటున్నా ఎవరి ప్రవచనానైనా మనం శ్రవణం చేస్తున్నప్పుడు మనకి ప్రశ్న అడగాలి అన్నప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటో తెలుసా అండి మీ లెక్చర్లో ఈరోజు మాకు ఈ పాయింట్ నచ్చింది చాలా కృతజ్ఞతలు మీరు ఈరోజు మాకు లెక్చర్ చెప్పినందుకు ప్రభుజీ లేదా మాతాజీ చాలా మంచి లెక్చర్ ఇచ్చారు ఈరోజు రోజు మీ ప్రవచనంలో మాకు నచ్చినవి ఒక్క విషయమైన ప్రస్తావన చేయాలి దాని తర్వాత నాకు ఒక చిన్న ప్రశ్న ఉందండి నేను అడగాలనుకుంటున్నాను అని ఎంతో వినయంతో సరళంగా ఆ ప్రశ్నను అడగాలన్నమాట కొన్నిసార్లు కొంతమంది ప్రశ్న అడిగితే చాలా విచిత్రంగా ఉంటుందండి అంటే మనం ఏదో వాళ్ళ దగ్గర నుంచి దోచేసుకున్నట్టు దా దాన్ని మళ్ళీ లాక్ లాక్కున్నట్టు అంత డిమాండింగ్గా అడుగుతారనమాట ఇది ఎందుకు అట్లయింది అదెందుకు కిట్లయింది ఇది ఇక్కడికి పంపించేసేయండి అది చెప్పేసేయండి ప్లస్ మనం ప్రశ్న అడిగినప్పుడు ఎలాంటి ప్రశ్న అడగాలో తెలుసా అండి ఏదైతే మన సాధనలో మనకి ముందుకు తీసుకెళ్తుందో అటువంటి ప్రశ్న మనం అడగాలి ఇప్పుడు మనం ఏమన్నా కోన్ మనేగా కరోత్పతి కాండి మనం ప్రిపేర్ అయ్యేది భాగవతం వింటూ కాదు కదా కాబట్టి వీళ్ళ పిల్లల పేర్లేంటి వాళ్ళ అత్తగారి పేరేంటి వీళ్ళ తండ్రి గారి పేరేంటి ఇవన్నీ ప్రశ్నలు మనకెందుకండి మనం ఐఏఎస్ ఎగ్జామ్ రాయట్లేదు కోన్ మనేగా కరోత్పతికి వెళ్ళట్లేదు మనం ఎటువంటి ప్రశ్నలు అడగాలి అని అంటే ఏదైతే మన సాధనలో మనకి ముందుకు తీసుకెళ్తుందో చాలా మంది చాలా మటుకు ప్రశ్నలు వేటికి సంబంధించి వస్తాయి తెలుసా అండి ఆ పేరేంటి ఈ పేరేంటి వీళ్ళకి ఏమైంది వాళ్ళకి ఏమైంది అంతేగాని తత్వంగా ఏంటి తత్వం నేను భక్తిలో ముందుకు ఎలా వెళ్ళాలి ఏదైతే మనకి శ్రవణం చేసి మనకు గుర్తుంటే దానివల్ల భగవత్ అనుగ్రహం అనేది వస్తుందో దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దాన్ని ప్రశ్న రూపంలో మనం అడగాలన్నమాట ఇప్పుడు చూడండి మనము ప్రతి లెక్చర్ తర్వాత క్వశ్చన్స్ ఇస్తామండి కానీ అది ఒక్క నిమిషం ఆలోచించి ఏవైతే ఆ ప్రశ్నకి జవాబు రాస్తే మనం విన్న విషయాలు మనకు గుర్తుండి మన సాధనలో ముందుకు తీసుకెళ్తాయి అటువంటి ప్రశ్నలే మనం ఇస్తాం మీరు గమనించారో లేదో కాబట్టి మనం డీటెయిల్స్ పైనకి వెళ్ళకండి ఏదో ఈ రోజు భగవద్గీత నేర్చుకుంటున్నాం భాగవతం నేర్చుకుంటున్నాం అంటే ఇంకా నాలెడ్జ్ మనకు తెలిసిపోతుంది కాబట్టి ఇలా మనం ఏదైనా పజిల్ గేమ్ ఆడినప్పుడు కొంతమంది మాకు ఫోన్ చేస్తూ ఉంటారు ప్రభుజీ ఈ పజిల్లో ఇవి అర్థం కావట్లేదు కొంతమంది కృష్ణుడు పేర్లు ఉన్నాయట ఈ పజిల్లో కొద్దిగా చెప్తారా దానికోసం మనం ఈ ప్రపంచంలో ఉండే న్యూస్ పేపర్ లో వచ్చే పజిల్ కాదండి సాల్వ్ చేయడానికి ఈ జీవితం అనే ని సాల్వ్ చేయడానికి వింటున్నాం భాగవతం కాబట్టి ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఎంత బాగా అడుగుతున్నారు చూడండి ఫస్ట్ సుఖదేవుల్ని అద్భుతంగా కీర్తించారు అయ్యా మీరు వచ్చినందుకు అదృష్టం మనకి జీవితంలో భాగవతాన్ని భగవంతుడి గురించి వింటున్నాము అంటే అది గొప్ప అదృష్టం అండి దాన్ని ఏదో క్యాజువల్గా తీసుకోకూడదు మనం కాబట్టి ఇక్కడ ఎంత వినయంగా ప్రశ్న అడిగారు ఎంత చక్కగా స్థుతించారు అంటే ఇప్పుడు ప్ర ప్రవచనం చేసే వాళ్ళకి ఆ యొక్క మీరు చెప్పే స్థుతి అవసరమయ్యి అలా అడగటం కాదండి ఇది ఒక పద్ధతి ఇది సదాచారం భక్తులందరూ పాటించవలసిన ఒక ఒక రూల్ అనమాట ఇది చేస్తే ఎవరికి బాగవుతుందంటే భగవంతుడు ప్రసన్నులవుతారనమాట ఓ ఈయన చాలా వినయంగా ఉన్నారు ఈయన చక్కగా నా గురించి చెప్పిన ఆయనను కీర్తించారు వినయంతో ప్రశ్న అడిగారు ఏ ప్రశ్న అడిగాలో ఏ విధానంగా అడిగారో ఆ విధానంగా అడిగారు కాబట్టి నేను కృపణిస్తా మీకు ఒక విషయం తెలుసా అండి మనం విన్నంత మాత్రం మనకి భగవద్భక్తి కలగదండి మనం విన్నప్పుడు మన దగ్గర ఉండే సిన్సియారిటీ హ్యూమిలిటీ చూసి భగవంతుడు ఆ భక్తిని మనకిస్తారు అందుకోసం ఇది చాలా ప్రధానం అనమాట అయితే ఇక్కడ పరీక్షిత మహారాజు మాట్లాడిన విధానం ఆ అడిగిన ప్రశ్నలను చూసి అసలు శుకులు వారికి ఇప్పుడు చూడండి మనం ఏదైనా ప్రవచనం స్టార్ట్ చేసాం అనుకోండి ఏం చేస్తాం ఫస్ట్ భగవంతుడికి ఆచార్యులకి ప్రార్థన చేస్తాం దాన్ని ఏమంటారు తెలుసా మంగళాచరణ అని అంటారనమాట అయితే శుకుల వారు మంగళాచరణ చెప్పడం మర్చిపోయారు ఆయన అడిగిన ప్రశ్నలు ఆయన అడిగిన విధానం చూసి డైరెక్ట్ గా స్టార్ట్ చేసేసారు టాపిక్ అనమాట నాలుగవ అధ్యాయం వచ్చినప్పుడు గుర్తొచ్చింది అయ్యో మంగళాచరణ చేయలేదని నాలుగవ అధ్యాయంలో మంగళాచరణ చేస్తారనమాట శుకదేవ గోస్వామి కాబట్టి అలా అడగాలి ప్రశ్న అంత మధురంగా మనోహరంగా ప్రశ్న అడగాలి సరే రెండు ప్రశ్నలు అడిగారు అయ్యా జీవించి ఉన్నవాళ్ళు మరణ పర్యంతము కూడా వాళ్ళు ఎటువంటి ఆచరణ ఉండాలి ఏది వినాలి ఏది చెయ్యాలి ఏది మాట్లాడాలి మరణకాలంలో వాళ్ళు ఏ విధంగా ఉండాలి ఏది ఆచరణ యోగ్యము అనే రెండు ప్రశ్నలకి ఇప్పుడు సమాధానంతో మనకి ఈ రెండవ స్కందం ప్రారంభం అవుతుందన్నమాట ఈ రెండవ స్కందంలో ఏ టాపిక్స్ గురించి ప్రస్తావన ఉంటుందో వాటిని మీకు తెలియజేస్తాను మొట్టమొదటిగా భక్తి యొక్క వైభవం గురించి శుక్ల వారు చెప్తారనమాట దాని తర్వాత అష్టాంగ యోగానికి భక్తికి ఉన్న తేడాల గురించి వర్ణిస్తూ ఉంటారు అటు అష్టాంగ యోగాన్ని వర్ణిస్తారు ఇటు భక్తి యోగాన్ని వర్ణించి భక్తి యోగం యొక్క అద్భుతమైన తత్వాల గురించి ప్రస్తావన చేస్తారనమాట దాని తర్వాత ఈ విశ్వానికి సంబంధించిన సృష్టి రహస్యం గురించి చెప్తారు అసలు ఈ సృష్టి ఎలా జరిగింది అనే విషయాలు మనకి ఐదవ స్కందంలో కూడా ఉంటాయి రెండవ స్కందంలో కూడా కొద్దిగా ప్రస్తావన ఉంటుంది దాని తర్వాత భగవంతుడి యొక్క పురుషావతారాలు గుణావతారాలు దాని తర్వాత భగవంతుడి యొక్క లీలావతారాలు గురించి కూడా రెండవ స్కందంలో మనం వింటాం దాని తర్వాత ఈ యొక్క స్కందంలో చతుశ్లోకి భాగవతం కూడా మనం శ్రవణం చేస్తామన్నమాట చిట్ట చివరికి భాగవతం మాట్లాడే ఒక పది అంశాలు మొత్తం భాగవతంలో ఏవైతే పది అంశాలు టాపిక్స్ గురించి భాగవతం ప్రస్తావన చేస్తుందో ఆ పది భాగవత అంశాలు చిట్ట చివరిగా ఈ రెండవ స్కందంలో మనం వింటాం మొత్తం పది అధ్యాయాలండి ఈ రోజు మనం ఈ ప్రవచనంలో ఐదు అధ్యాయాలు రేపటి రోజున ఐదు అధ్యాయాలు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం అయితే ఎంత చక్కగా ప్రశ్నలు అడిగారు పరీక్షిత మహారాజ అంటే మొట్టమొదటి శ్లోకంలో శుక్కుల వారు అంటున్నారండి లోకాన్ హితాం రూపా ఆత్మవిత్మ పుంసాం స్త్రోత యః పరా ఏమంటున్నారంటే శుకులవారు వారు శ్రీ సుఖ ఉవాచ ఎంత చక్కటి ప్రశ్న అడిగారు పరీక్షిత మహారాజా ఈ యొక్క మీరు అడిగిన ఈ ప్రశ్నలకి సమాధానం వినటమే అద్భుతమైన విషయము అందరూ కూడా ఇటువంటి ప్రశ్నలను అద్భుతమైన మహాభక్తులందరూ కూడా ఆమోదం చేశారు ఇటువంటి ప్రశ్నలు అడగటం వీటిని తెలుసుకోవటమే జీవితంలో మహోపకారము అనే విషయాన్ని ప్రస్తావన చేసి ఫస్ట్ ఏం చెప్తున్నారో తెలుసా అండి ఏం చెయ్యకూడదు జీవితంలో దాని గురించి చెప్తున్నారు ఇప్పుడు మనకి ఎంతైతే ఏమి చెయ్యాలో ఇంపార్టెంటో అంతే ఏమి చేయకూడదో ఇంపార్టెంట్ అవునా కదా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి అనుకోండి ఆయన మేము చిన్నప్పుడు అండి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం అండి చైల్డ్ చిల్డ్రన్ డాక్టర్ అనమాట అయితే అంతా బానే ఉండేది కానీ ఒక్కటే బాధేసేది ఏంటో తెలుసా అండి వెళ్ళినప్పుడల్లా ఆయన పేపర్ ఇచ్చేవాడు మా అమ్మకి ఏంటి తెలుసా అందులో రాసుండేవి డోంట్ ఈట్ డోంట్ ఈట్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రెండు కాలమ్స్ ఉండేవి అన్నమాట ఇక్కడ అన్ని తినేవి అన్ని తాగేవి ఉంటది ఇవి ఇవ్వకండి నాకు ఇష్టమైనవన్నీ అందులో అన్నమాట పాపం డాక్టర్ దగ్గరికి వెళ్తే జరం నయం అవుతుంది అని చాలా ఆనందం అయ్యేది కానీ ఇప్పుడు ఒక వారం పది రోజుల పాటు ఇవేమి నాకు దక్కవు అనే బాధ కూడా ఉండేదన్నమాట కాబట్టి గురువులు ఆచార్యులు అంటే డాక్టర్ లాంటి వాళ్ళు కదండి కాబట్టి ఏం చేయకూడదు అనే విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు ఇక్కడ చూడండి ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళకట లక్షలాది టాపిక్స్ ఉంటాయటండి మాట్లాడుకోవడానికి వినడానికి అవునా కదా అండి ఒక్కసారి మొబైల్ ఫోన్ ఆన్ చేస్తే అంతే వాట్సాప్ లో లక్షలాది ఫార్వర్డ్ మెసేజ్లు అసలు కొన్ని కొన్ని గ్రూప్లలో అయితే ఎలా వస్తూ ఉంటాయి గ్రూప్లలో మెసేజ్లు అంటే కొన్ని కొన్నిసార్లు మేము పర్మనెంట్ మ్యూట్ చేసి దాన్ని ఆర్కైవ్ లో పడేస్తాం అనమాట ఆ మెసేజ్ రాకుండా ప్రొద్దును లేవంగానే మెసేజ్లు వస్తూ ఉంటాయి ఆ టీవీలో లక్షలాది విషయాలు మాట్లాడుతూ ఉంటారు ఒకసారి మేము ఎయిర్పోర్ట్ లో వెళ్తూ ఉంటే క్యాబ్ వాడు ఎఫ్ఎం ఆన్ చేశాడనమాట అయ్యో రామచంద్ర అయ్యా నీకు దండం పెడితే ఎక్స్ట్రా డబ్బులైనా ఇస్తాను కానీ దీని ఫస్ట్ ఆప్ వేసి అని చెప్పి కాబట్టి ఎన్నో విషయాలు అక్కర్లేని విషయాలతో మన మనసంతా అంతా కూడా ఇబ్బంది పెట్టేవే ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా మనం కనిపిస్తాం అక్కర్లేనివండి అవసరం వింటే చాలా మంచిది కానీ అనవసరమైనది ఎందుకండి ఎంత శ్రవణం చేస్తాం అదే విషయం ఈ ప్రపంచంలో ఏముంది జన్మ దుఃన్మ జరా వ్యాధి దుఃఖ దోషాన్ని దర్శనం తర్వాత కాకుండా ఈ ప్రపంచంలో ఇంకేమైనా మంచి విషయాలు ఉన్నాయా అండి కాబట్టి చాలా లక్షలాది వేలాది టాపిక్స్ అట ఈ ప్రపంచంలో ఉంటాయట అటువంటి వాళ్ళు ఎవరైతే గృహమే అంటే ఏంటో తెలుసా అండి ఒక గృహస్థగా ఉంటూ అంటే గృహస్థ అంటే పెళ్లి చేసుకొని ఒక సంబంధంలో ఉన్నవాళ్ళు భార్య పిల్లలు పని అన్ని ఉద్యోగం అన్ని కూడా ఉన్నవాళ్ళు కేవలం భౌతిక విషయాల కోసమే జీవితాన్ని నడుపుతూ ఆధ్యాత్మికాన్ని కంప్లీట్ గా పక్కన పెట్టేసిన వాళ్ళని గృహమేది అని అంటారు లేదయ్యా మేము ఇంట్లో ఉన్నాము చక్కగా భార్య పిల్లలు అందరు ఉన్నాం మేము మా సమయాన్ని మా డబ్బుల్ని మా యొక్క శక్తిని ధర్మం కోసం కూడా ఖర్చు పెడుతున్నాం కోసం కూడా మేము ఉంటున్నాం సమాజం కోసం కూడా ఉంటుంది మేము ఎప్పుడు చెప్తాం కదండి మూడు విషయాలు మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి మన జీవితంలో మన సమయం మన దగ్గరుండే ద్రవ్యం మన శక్తి ఈ మూడిటికి ఇస్తున్నామా ఒక్కటి మన యొక్క సొంత ఆరోగ్యం రెండు మన యొక్క కుటుంబం మూడు ధర్మం ఈ మూడిటి కంటే వాళ్ళు గృహస్థులు అవుతారు కానీ కేవలం ఇంద్రియ తృప్తి ఇంద్రియ భోగం వీటి గురించి ఆలోచించే వాళ్ళు గృహ అయితే ఇటువంటి గృహ ఏం చేస్తారట ఇంద్రియాని నక్తం కుటుంబరేనవా రాత్రంతా కూడా పడుకోవటంలో లేదా ఏం చేస్తారట అంటే కామన్లో లేదా ప్రొద్దున పూట ఏం చేస్తారట అంటే కుటుంబాన్ని పోషించడానికి కావాల్సిన పనులన్నీ కూడా ఇవే చేస్తూ ఉంటారు దివాచారతయ రాజన్ కుటుంబ భరణేన్నవా కుటుంబాన్ని పోషించడానికి పని పనిచేస్తారు రాత్రంతా నిద్రపోతూ ఉంటారు ఇటువంటి వాళ్ళు మొత్తం తమ జీవితాన్నంతా కూడా వేస్ట్ చేసేసుకుంటూ ఉంటారు ఇప్పుడు చూడండి నిద్రలో మనం ఎన్ని గంటలు పోతుందండి సగం జీవితం నిద్రలో పోతుంది దాని తర్వాత ఉన్న కొద్దిసేపట్లో తినడానికి స్నానాలు చేయడానికి మన ఇంట్లో పనులు చూసుకోవడానికి వెళ్ళిపోతుంది అవునా కష్టపడి పిల్లల్ని పెంచటంలోనో ఆఫీస్కి వెళ్ళి రావటంలోనో బిజినెస్ చేసి రావటంలో మొత్తం సమయం పోతుంది ఇంకా దేవుడికి మన కోసం మనకు సమయం ఎక్కడుందండి కాబట్టి ప్రయత్న పూర్వకంగా మనం సమయాన్ని తీసుకోవాలి ధర్మం కోసం మన కోసం మన కోసం అంటే శరీరం కోసం ఎలానో తీస్తున్నాను చెప్పకపోయినా తీస్తాను శరీరం కోసం ఆత్మ కోసం సమయం తీసుకోవాలి అది ప్రయత్న పూర్వకంగా చేయాలట లేకపోతే ఇక్కడేమంటున్నారు చూడండి కేవలం కూడా అపశ్యతాం అత్వతత్వం ఆశ్వతత్వాన్ని తెలియకుండా ధర్మం గురించి తెలియకుండా భగవంతుడి గురించి వినకుండా దేనికోసం తేషాం ప్రమత్తో నిధనం ఆత్మ సేనేషు అపత్సుపి ఆయన అంటున్నారు అయ్యా కేవలం కూడా ఎప్పుడు కూడా ఉంటారో లేదో అని తెలియ తెలిసి తెలియక ఉండేవాళ్ళు దేహ ప్రత్య కలత్రాదిషు భార్య పిల్లలు బంధువులు స్నేహితులు వీళ్ళ వల్ల మొత్తం సమయం అంతా వృధా చేసేసుకొని మనము ఎప్పుడు మనకి సమయం అయిపోతుందో చెప్పలేమండి ఈ ప్రపంచంలో అవునా కాదా మనకి ధర్మ యుడిష్ఠి మహారాజుని అడుగుతారు అయ్యా ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఆశ్చర్యమైనది ఏంటి అనంటే అందరూ వెళ్ళిపోతారు కానీ ఎవ్వరు కూడా మేము వెళ్ళిపోతాము అని అనుకోరు అదే పెద్ద ఆశ్చర్యం ఈ ప్రపంచంలో అని చెప్తారు మహాభారతంలో మనం వింటాం దీని యొక్క ప్రస్తావన కాబట్టి ఎవరైనా సరే అండి ఇప్పుడు మొన్న మనం ట్రైన్ యాక్సిడెంట్ చూసాం కదండి ఒరిస్సాలో జరిగింది వాళ్ళు ఎక్కడో ఇంటికెళ్ళాలి సమ్మర్ హాలిడేస్ అయిపోయి ఉంటాయి వాళ్ళు ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఏ రోజైనా అలా జరుగుతుంది అని తెలుస్తుందా ఎవరైనా ఎవరైనా అనుకుంటుంటారా ఇలా అవుతుంది అని కానీ అయిపోయింది ఎంత ఘోరం చెప్పండి ఎంతో మంది ప్రాణాలు వెళ్ళిపోయారు అందుకే మన శాస్త్రం చెప్తుంది కమల జలదల జీవనట్ట లమల బజహు హరిపద నీతిరే తామరాకు పైన నీటి బొట్టు కొద్దిగా గాలి వచ్చినా సరే నీళ్ళల్లో పడిపోతుంది ఎటువంటి అసలు అక్కడ నీటి బొట్టు ఉందా లేదా అని తెలియకుండా మనం వెళ్ళిపోతాం అంతే కదండి ఇప్పుడు ఎవరైనా పోయారు అనుకోండి మహా అంటే పదిహేను రోజులు మహా అంటే నెల రోజులు అండి దాని తర్వాత ఎవ్వరి పని వాళ్ళు బిజీ అయిపోతారు ఎప్పుడైనా ఫోటో కనిపిస్తే పైన గుర్తొస్తారో లేదో కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఫోటో అక్కడ ఉన్నా గుర్తురారు మనం అలానే నడుస్తూ ఉంటాం ఆయన పాపం అలా గోడపైన ఉంటారు అంతే కాబట్టి మరి ఇక్కడ ఏం చెయ్యాలి మనము అని అంటే ఒక్కసారి మన ఆత్మ గురించి కూడా ఆలోచిద్దాం మన ఆత్మ ఉన్నతి కూడా ఆలోచించాలి కదండి కాబట్టి ఇక్కడ శుక్లవారు అంటున్నారు అయ్యా ఆత్మ కోసం కూడా మనం ఆలోచించాలి మరి ఏం చేయాలి ఆత్మ కోసం మరి ఏం చేయాలి మనం తరించాలి అని అంటే ఈ ప్రపంచం ఇలాంటిది అర్థమైంది ఈ వ్యవధి కూడా శాశ్వతం కాదు అర్థమైంది మరి ఏం చెయ్యాలి మనము అని అంటే ఇప్పుడు చెప్తున్నారు తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ ఈశ్వరో హరి భయం ఇక్కడ ఇక్కడేమంటున్నారు తస్మాత్ భారత సర్వాత్మ ఓ అద్భుతమైన కులంలో జన్మించిన వారా పరీక్షిత మహారాజా తస్మాద్ అందుకోసమని ఇవన్నీ గుర్తు పెట్టుకొని నువ్వేం చెయ్యాలి మనందరం అంటే పరీక్షిత మాధ్యమంగా మనందరికి చెప్తున్నది ఏంటి అంటే తస్మాత్ భారత సర్వాత్మ ఎవరిని స్తోతవ్యశ్చ కీర్తితవ్యశ్చ స్తుంచు కీర్తించు చక్కగా సేవించు స్మరించు శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాక్యం ఆత్మ నివేదనం ఇదే చెప్తున్నారు ఇక్కడ అయ్యా స్తుంచు చక్కగా స్తోతించు ఎవరినయ్యా అని అంటే ఇక్కడ చెప్తున్నారు సర్వాత్మ ప్రతి ఒక్కల్లో కూడా పరమాత్మ రూపంలో ఉండే నారాయణుణ్ణి భగవాన్ భగవంతుణ్ణి కేవలం భగవంతుడు ఒక్కడే ఉంటారండి భగవంతుడి యొక్క గుణాలు అంటే ఏంటో మనం భగవద్గీతలో చెప్పుకున్నాం భగవాన్ అనే శబ్దానికి నిర్వచనం ఏంటో స్టడైశ్వర్య సంపూర్ణులు ఎటువంటి చెడ్డ గుణం లేని వారు భగవంతుడు అటువంటి భగవంతుడైన శ్రీకృష్ణుని నారాయణుణ్ణి మనం ఆశ్రయించాలి దాని తర్వాత ఈశ్వర అందరి దేవతలకు కూడా ఎవరైతే ఈశ్వరుడు ఈశుడో దేవాది దేవుడో అటువంటి స్వామిని ఆశ్రయించు అటువంటి స్వామి గురించి కీర్తించు అటువంటి స్వామిని సేవించు చిట్ట చివరికి హరిహి హరి అంటే ఏంటో తెలుసా అండి రెండు అర్థాలు ఉంటాయి హరి హరి అని అంటే మన యొక్క పాపాలన్నింటినీ కూడా హరించేస్తాడట రెండవది ఏంటో తెలుసా అండి మన చిత్తాన్ని మన మనసుని కూడా హరించేస్తారట కృష్ణుడు కాబట్టి ఎప్పుడైతే మనం కృష్ణ దర్శనం చేస్తామో కృష్ణుడు యొక్క అద్భుతమైన నామకీర్తన చేస్తామో ఎప్పుడైతే కృష్ణ స్మరణ చేస్తామో కృష్ణ భక్తుల యొక్క సాంగత్యంలో వింటామో మన చిత్తాన్ని మొత్తం కూడా హరించుకుపోతాడట అంత సౌందర్యం కలిగిన వాడట అంత అద్భుతమైన గుణములు కాలేవాడట మన శ్రీకృష్ణుడు అందుకు ఇక్కడ పరీక్షిత్ మహారాజు చెప్తున్నారు తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ ఈశ్వరో హరి స్తో కీర్తితవ్యశ్చ స్మర్తవ్య అభయం ఎప్పుడైతే మనం ఇది చేస్తామో మనకి అభయం కలుగుతుంది కాబట్టి ఇదండి భాగవతం అనంటే ఇది చెప్పడానికి భాగవతం అన్నిటికంటే గొప్ప ధర్మాన్ని ఏంటంటే అన్నిటికంటే గొప్ప ధర్మం ఏంటి అసలు మనకు కావాల్సింది అనేది చెప్తున్నారు చూడండి ఏ సాంఖ్య యోగాభ్యాం స్వధర్మ పరినిశ్చయ జన్మలాభపర పుంసాం అంతే నారాయణ స్మృతి చిట్ట చివరికి ప్రపంచంలో మనకి ఎంత ఏం చేసినా సరే మనకి ఏం కావాలండి అంతే నారాయణ స్మృతి ఇదే మనకు కావాలి చిట్ట చివరిలో మనకి భగవంతుడు గుర్తు రావాలి తరించాలి అంతే కదండి అందుకే కదా అందరూ కూడా ఎంత ప్రయత్నం చేశారు ్రతికి ఉన్న నినాలు నీనామస్మరణ మరువను కాని మరణకాలమునందు మరుతునేమో ఆవేల యమదూతల వచ్చి ప్రాణముల్ పకలించి పట్టునప్పుడు కపపైత్య పైత్యముల్ కప్పగా కప్ప ఉద్భవమందు కష్టపడుచు నారాయణాయనుచు తలుతునో తలుపనో తలుతునిప్పుడే నరసింహ 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 లక్ష్మీస దానవాంతక కోటి భానుతేజ గోవింద 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 సర్వేశ పన్నగాది పశాయి పద్మనాభ చవినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని అందరికి కూడా ఒకటే భయం అన్నమాట ఏంటి అని అంటే అంతే నారాయణ స్మృతి చిట్ట చివరి సమయంలో నీకు గుర్తొస్తానో లేదో అయ్యా ఎవరినో గుర్తు తెచ్చుకొని దేనో గుర్తు తెచ్చుకొని ఏదో స్థితి మాకొద్దు నిన్నే గుర్తు రావాలి అందుకే ఇక్కడ చెప్తున్నారు మనకి ఏం కావాలి ఏది చేసినా సరే అంతే నారాయణ స్మృతి దీనికోసం కష్టపడాలి ఇది అన్నిటికంటే గొప్పది తర్వాత శుక్లవారు తన గురించి తాను చెప్తున్నారు అయ్యా నేను కూడా ఇంతకు ముందు ఏదో బ్రహ్మంలో విలీనం అయిపోవాలని బ్రహ్మజ్యోతి గురించి అని నేను కూడా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండేవాణ్ణి పరినిష్ఠితోపి నైర్గుణ్య ఉత్తమ శ్లోక లీలయ శ్లోకలీత రాజర్షే ఆఖ్యానం ఇక్కడ ఏమంటున్నారు చూడు పరిస్థితి నైర్గుణ్య అయ్యా నిర్గుణ బ్రహ్మం గురించి బ్రహ్మ తేజస్సు బ్రహ్మజ్యోతి గురించి నేను ఇంతకు ముందు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండేవాణ్ణి ఎప్పటి వరకు ఉత్తమ శ్లోక లీలయా ఆ భగవంతుడి యొక్క లీలలు శ్రవణం చేసేంత వరకు ఎప్పుడైతే శుకులు కూడా ఇంతకు ముందు బ్రహ్మవాదండి కానీ ఎప్పుడైతే భాగవతంలోని శ్లోకాలు శ్రవణం చేశారో భగవంతుడి యొక్క అందం గురించి భగవంతుడి యొక్క కరుణ గురించి వెంటనే ఆయన మనసు కూడా కృష్ణుడి పట్ల ఆకర్షితులైంది కాబట్టి ఇక్కడ చెప్తున్నారు వీటన్నిట్లో నువ్వు అడగవు ఎవ్వరు కూడా ఇటువంటి వాటిల్లో పలకూడదండి ఏంటి అని అంటే మాకు బ్రహ్మజ్యోతిలో అయిపోవాలి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అంటే మనం ఆత్మ మనం ఒక భౌతిక స్వరూపం కాదు మనం ఆధ్యాత్మికం మనం ఏం చేయాలి భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే భగవంతుణ్ణి సేవించాలి ఏదో నిర్వికార నిరాకార బ్రహ్మంలో కలిసిపోవాలి అని మనం కోరుకూడదండి ఇది శుక్లవారి స్థితి ఇంతకుముందు కానీ ఎప్పుడైతే భగవంతుడి గురించి విన్నారో ఉత్తమ శ్లోకలీలయా ఎప్పుడైతే ఆ భగవంతుడి గురించి విన్నారో తర్వాత ఆయన మనస్సు మొత్తం కూడా భగవంతుడిపై వెళ్ళిపోయిందనమాట కాబట్టి మనం ఒక విషయం చెప్తానండి మన మతి ఈ ప్రపంచంలో ఉండే అన్ని విషయాల పట్ల కూడా రమిస్తూ ఉంటుంది లేదా బ్రహ్మజ్యోతి పైన రమిస్తూ ఉంటుంది ఇటువంటి మతిని ఏం చేయాలట మనం సతిగా తయారు చేసి భగవంతుడి చేతిలో పెట్టాలట విష్ణుడు వారు కూడా అదే అన్నారు కదా నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా ఏంటి నీ కూతురు అంటే నా చిత్తం నా మతిని నీకిచ్చి ఇచ్చేయాలనుకుంటున్నా అలా మన చిత్తాన్ని ఏదైతే ఈ ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు పైన కూడా వెంపర్లాడుతుందో ఆ చిత్తాన్ని మనం కృష్ణుడి యొక్క పాదాల చెంత సమర్పించాలి ఇది భక్తి యొక్క వైభవం ఏర్విద్యమానాం ఇచ్చతాం యోగినాం నృప నిర్ణేతాం కీర్తనం ఇక్కడ ఏమంటున్నారు నిర్ నృప నిర్ణేతాం నామానుకీర్తనం అన్నిటికంటే గొప్పదేంటి అంటే నీ జీవితంలో మనకి ఏదైతే లభించాలనుకుంటున్నామో అంటే ఆ భగవంతుడు భగవంత్ సేవ సాక్షాత్ భగవంతుడి యొక్క కైంకర్యం ఎటువంటి కైంకర్యం అంటే అవిచ్ఛిన్న కైంకర్యం ఎప్పటికీ స్వామి సేవ స్వామి భక్తుల యొక్క సేవ ఆ చెయ్యాలి అని మనం అనుకుంటే ఏం చెయ్యాలట దానికి అనంటే యోగి నా నృప నిర్ణేతాం హరిర్నామాను కీర్తనం భగవంతుడి యొక్క నామాన్ని కీర్తన చెయ్యాలి ఇదే అన్నిటికంటే గొప్ప శ్రేయస్సు అటు బ్రతికున్న వాళ్ళైనా సరే అటు మరణించిపోయే వాళ్ళైనా సరే అని ఆ ప్రశ్నకి ఆన్సర్ గా చెప్పేశారు భక్తి యొక్క వైభవం నామం యొక్క వైభవం అనమాట ఇక్కడ శుకుల వారు పరీక్షిత మహారాజు అందుకే మనకి చెప్తామండి కలియుగంలో అన్నిటికంటే గొప్ప సాధన ఏంటి అంటే భగవన్నామ స్మరణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది షోడసాక్షర నాం కలి నా నాశనం నా తరపరేదు దృష్యతి ఈ కలి నాశనం చేసే మంత్రం ఈ భగవంతుడి యొక్క మంత్రం ఈ భగవన్ నామాన్ని మనం చక్కగా జపం చేసి చక్కగా కీర్తన చేస్తే మనకి ఆ తప్పకుండా భగవంతుడు లభిస్తాడు భగవత్ సేవ తప్పకుండా లభిస్తుంది కాబట్టి మొత్తం శుక్లవారి చెప్పారండి ఏం చెప్పారు స్తోతవ్యశ్చ కీర్తితవ్యశ్చ స్మరణశ్చ నిత్యద ఎప్పుడు కూడా స్వామిని సేవించు స్వామి కథలు వింటూ స్వామిని ఆశ్రయించి చక్కగా భగవంతుడి యొక్క నామ సంకీర్తన చెయ్యి అని చెప్పారండి ఇప్పుడు పరీక్షిత మహారాజు ఒక ప్రశ్న అడుగుతున్నారనమాట అయ్యా నువ్వు భగవంతుడి గురించి వినమంటున్నావు భగవంతుడి యొక్క నామాలని గాయనం చేయమంటున్నావు కానీ నాకు ఇప్పుడు సమయం లేదే ఏడే రోజులు ఉన్నాయి భగవంతుడి యొక్క లీలనేమో అనంతం అటువంటి అనంతమైన లీలల్ని నేను ఎంతగా వినాలి అని అంటే అప్పుడు శుక్లవారు ఒక ఒక వృత్తాంతాన్ని చెప్తున్నారనమాట కట్వాంగ మహారాజు అని ఒక గొప్ప మహారాజులు ఉన్నారనమాట ఆయన ఏం చేశారు అనంటే దేవతల తరపున యుద్ధం చేయడానికి దేవతలకి సహాయం చేయడానికి స్వర్గలోకానికి వెళ్ళారనమాట అయితే దేవతలందరికీ సహాయం చేస్తారు యుద్ధంలో గెలిచారు దేవతల తరపున పోట్లాడి దేవతలందరూ కూడా చాలా ప్రసన్నమయ్యారు కట్వాంగ నీకేం కావాలి కోరుకో మేము మీకు ఏ కోరికైనా సరే నెరవేరుస్తాము అని కట్వాంగ మహారాజుకి చెప్పారు అప్పుడు కట్వాంగ మహారాజు అన్నారు అయ్యా మాకు ఏమొద్దు ఇంకా ఎంతసేపు నేను బ్రతికి ఉంటాను ఇది ఒక్క విషయం చెప్పండి అని అన్నారు సరే అని దేవతలు మొత్తం పరిశీలన చేసి ఆయనకి అయ్యా నీ జీవితం మొత్తం అయిపోయింది కేవలం ఒకటే ఒక్క ముహూర్తం మాత్రమే నీకుంది బ్రతికుండడానికి అనంగానే ఒక్క ముహూర్తం ఉందా అని ఆయన వెంటనే కూర్చొని భగవంతుడిని ధ్యానం చేస్తూ భగవంతుడి యొక్క నామాన్ని స్మరణ చేసి వైకుంఠానికి వెళ్ళిపోయారు అనమాట కాబట్టి ఇక్కడ పరీక్షిత మహారాజుకి సుఖదేవ గోస్వామి చెప్తున్నారు అయ్యా ఎంత విన్నాము ఎంత చేశాము అని క్వాంటిటీ కాదు మనకు ముఖ్యం క్వాలిటీ ముఖ్యం అనమాట ఎంతెంత చేశాము అని కాదు ఏ మనస్సుతో చేశాము మనము భాగవత శ్రవణ చేసినప్పుడు కూడా భాగవత వైభవాన్ని గురించి విన్నప్పుడు కూడా చెప్పుకున్నాం కదండి ఎలా అయితే దుందుపికారి మాత్రం చాలా క్వాలిటీ శ్రవణ చేశారు తరించిపోయారు కానీ మిగతా వాళ్ళందరూ ఏ రోజులు విన్నారు కానీ మనసు పెట్టి వినలేదు కాబట్టి వాళ్ళు అక్కడే ఉండిపోయారు అనమాట కాబట్టి మనం ఎలా చేస్తున్నామని కాదు ఎంత శ్రద్ధతో చేస్తున్నామని అది చాలా ముఖ్యం అనమాట కాబట్టి ఇక్కడ కట్వాంగ మహారాజు గారి యొక్క వృత్తాంతాన్ని పరీక్షిత మహారాజుకి చెప్తారనమాట ఎంత శ్రద్ధతో ఎంత విశ్వాసంతో ఎంత భక్తితో మనం భగవంతుడి గురించి వింటున్నామో అదే మనకి ముఖ్యము అని చెప్పారు సరే ఆ సుఖదేవ గోస్వామి చెప్తుంటే అండి ఎన్నో వేలాది మంది యోగులు ఋషులు మునులు అందరూ వచ్చి కూర్చున్నారు కదండి ఇప్పుడు ఈయన భక్తి గురించి చెప్పేశారు భక్తి వైభవం గురించి చెప్పేశారు అయ్యా ఇది చేస్తే చాలు మనం తరించిపోతాము అని చెప్పేశారు కానీ ఆ సభలో చాలా మంది అష్టాంగ యోగులు కూడా వచ్చి కూర్చున్నారు అన్నమాట కాబట్టి ఈయన ఇప్పుడు శుక్లవారు కొద్దిగా అష్టాంగ యోగం గురించి కూడా ప్రస్తావన చేస్తారు వాళ్ళ కోసం అని పాటు భక్తి యొక్క వైభవం నిజమైన వైభవం ఏంటో కూడా తెలియజేయడానికి ఇప్పుడు అష్టాంగ యోగ మార్గం గురించి ప్రస్తావన చేస్తున్నారు వినండి ఎందుకంటే మన లోపల కూడా కొంతమంది ఉన్నారండి యోగము ధ్యానము అంటే ఇష్టమైన వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా శ్రవణం చేయండి ఇప్పుడు అసలు నిజంగా అష్టాంగ యోగం అంటే ఏంటి ధ్యానం అంటే ఏంటి తపస్సు అంటే ఏంటి సమాధి అంటే ఏంటో చెప్పడం ప్రారంభం చేస్తున్నారు ఫస్ట్ కావాల్సిన క్వాలిటీ అష్టాంగ యోగానికి ఏంటో తెలుసా అండి వైరాగ్యం వైరాగ్యం కావాలంటే మీకు ఒక విషయం చెప్తానండి ప్రతి ఒక్కరికి వైరాగ్యం కావాలండి ప్రపంచంలో ఏది సాధించాలన్నా సరే వైరాగ్యం కావాలి భక్తిలో కూడా వైరాగ్యం కావాలి కానీ అష్టాంగ యోగానికి సంబంధించిన వైరాగ్యం కాదు మీకు చెప్తాను ఎటువంటి వైరాగ్యం అవసరం అంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో మన ఒక బోట్ అనుకోండి మనం ఈ ప్రపంచం అనే ఈ సంసారం అనే సాగరంతో పోలుస్తారు కదండి పోతున్నాము ఇప్పుడు బోట్ నీళ్ల ఉన్నప్పుడు పడవ నీళ్ల పైనుండి నీళ్ళ పై నుంచి మనం ప్రయాణం చేస్తున్నప్పుడల్లా మనం మంచిగా ప్రయాణం చేయొచ్చు అదే సాగరంలో ఉండే నీళ్లు బోటు లోపలికి రావటం స్టార్ట్ అయింది అనుకోండి ఏమవుతుందండి బోటు మీరు టైటానిక్ మూవీస్ చూసే ఉంటారు కదా ఏమైంది అది భుమ్ అని మునిగిపోయింది ఇప్పుడు టైటానిక్ చూడాలని కొంతమంది వెళ్ళారట ఆ వాళ్ళు కూడా మునిగిపోయారట మొన్ననే లేటెస్ట్ న్యూస్ అయితే సంసారం అనే సాగరం లో మనం ప్రయాణించినంత వరకు మనకేం కాదండి కానీ ఆ సంసారాన్ని మన లోపల నింపుకోవటం ప్రారంభించామనుకోండి మనం మునిగిపోతాం కాబట్టి సంసారంలోనే ఉండాలి ఈ సంసారాన్ని ఈదుకుంటూ మనం ముందుకెళ్ళాలి కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎంతకి మనకు అవసరం ముందుకెళ్ళడానికి ఎప్పటికి మనం ఈ సంసారంలో ఉండాలి అని అనుకోం కదండి సంసారాన్ని దాటి భగవంతుణ్ణి ఒక శ్రీపాదాలు చేరుకోవాలి అక్కడ సేవ చేసుకోవాలి అనే మనం అనుకుంటున్నాం కాబట్టి ఎంత ఎలా మనం ఉండాలి సరే ఇప్పుడు అష్టాంగ యోగానికట వైరాగ్యం ప్రధానమట వైరాగ్యం ఎంత వైరాగ్యం అంటే ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలట ఫస్ట్ వెళ్ళిపోయి అరణ్యంలో కూర్చోవాలి అక్కడ స్టార్ట్ అవుతుంది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనే ఎనిమిది స్థాయిలుంటాయి అష్టాంగ యోగంలో అష్టాంగ యోగం మొట్టమొదట ఏంటి యమ యమ అంటే ఏంటి తెలుసా ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళిపోయి అరణ్యంలో ఇప్పుడు ఏ అరణ్యానికి వెళ్ళినా సరే మొత్తం ప్రపంచం వదిలేసినా సరే మనకి జియో నెట్వర్క్ అనేది వదిలేదు మీరు ఎక్కడున్నా సరే మీ ఫోన్ ఉంది అని అంటే నెట్వర్క్ వస్తుంది ఫోన్ ఉంది అంటే మీరు సంసారంలో ఉన్నట్టే సంసారంలో కాదు సంసారంలో మునిగిపోయినట్టే కాబట్టి అంత శక్తివంతం అనమాట మనకుండే స్మార్ట్ మనకు మనకుండే జియో నెట్వర్క్ అయితే ఇంటికి వదిలేసి అరణ్యంలోకి వెళ్ళిపోయి అరణ్యంలో ఏం చేయాలట అనంటే మొత్తం ఇంద్రియాలను నిగ్రహించాలట దీన్ని యమ దాని తర్వాత నియమా అంటే ఏంటో తెలుసా అండి ప్రొద్దున్నే ఏ కాలమైనా సరే చల్లి కాలమైనా సరే ప్రొద్దున్నే లేచి చల్లటి నీళ్లతో తలస్నానం చేయాలి చేసి ఇలా చాలా నియమాలు ఉంటాయి స్ట్రైట్ గా ఎరెక్ట్ గా కూర్చోవాలి మనం ఇప్పుడు మీరు అందరు కూర్చున్నారు కదా ఇలా హాయిగా పైనో కిందనో సుఖాసనంలో కూర్చున్నారు సుఖాసనంలో కూర్చోడానికి కూర్చో వజ్రాసనంలో కానీ అలానే పద్మాసనంలో కానీ కూర్చోవాలన్నమాట అష్టాంగ యోగం చేయాలి అని అనుకుంటే అలా ఆసనం వేసుకొని తర్వాత ఆసనాలు వేయాలట మనం చూస్తూ ఉంటాము ఆసనాలు వేయటం అనేది అంత శీర్షాసనం మొన్ననే ఇంటర్నేషనల్ యోగా డే కూడా అయింది కదండి చాలా కాంప్లికేటెడ్ ఈయన చూడండి ఎలా ఆసనాలు వేస్తున్నారు ఇలా ఈ ఆసనాలన్నీ వేయాలట దాని తర్వాత ప్రాణాయామం చెయ్యాలట ప్రాణాయామం అంటే ఏంటి ఇది ప్రాణాయామం ఇలా చాలా ఎక్సర్సైజ్లు ప్రాణాయాన్ని ఊపిరిని మనం ధ్యానించి చక్కగా గమనిస్తూ చేసేది ప్రాణాయామం దాని తర్వాత ఏం చేయాలట ప్రత్యాహారం ప్రత్యాహారం తర్వాత ప్రత్యాహారం అంటే ఏంటి మనసుని మొత్తం కూడా విడ్డ్రా చేసేసుకోవాలి ఈ ప్రపంచంలో నుంచి మొత్తం మనసుని తీసేసి లోపల పట్టేసేయాలన్న దాని తర్వాత ధారణ ఇక్కడ నుంచి కొద్దిగా పరిశీలన చేయండి ధారణ అంటే ఏంటి భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానించడం ఇది ఫస్ట్ స్టేజ్ కానీ ఈ స్టేజ్ లోనే మనం అడ్వాన్స్ అయ్యామనుకోండి దాన్ని ధ్యానము అని అంటారు ధారణ ధ్యాన దాని తర్వాత సమాధి స్థితి కలుగుతుంది అనమాట అయితే ఈ ధారణ ఎలా చేయాలి ఈ ధారణలో మనం దేని గురించి ధ్యానం చేయాలి ధారణ ఆశ్రయం అని అంటారనమాట దీని గురించి ఇప్పుడు సుఖ మహర్షి చెప్పడం ప్రారంభం చేశారు ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా అష్టాంగ యోగి ఉన్నారండి అష్టాంగ యోగాన్ని చెయ్యాలి అనుకుండే యోగి రెండు రకాల అష్టాంగ యోగులు ఉంటారు ఒకళ్ళు భౌతిక ఇచ్చలు మొత్తం పోని వాళ్ళు ఇంకొకళ్ళు భౌతిక ఇచ్చలు మొత్తం పోయి వైరాగ్యం కలిగిన వాళ్ళు ఇప్పుడు మనం ఎంత ఇప్పుడు మీరు అడగచ్చు అయ్యా ఇల్లు వదిలేసి అరణ్యాల్లోకి వెళ్ళిన వాళ్ళకు కూడా భౌతిక ఇచ్చలు అని అంటే ఒకసారి హిమాలయాల్లో రిషికేశ్ దగ్గర హరిద్వార్ దగ్గర సాధువులు ఉంటారు కదండి అరణ్య గుఫలల్లో అయితే ఇద్దరు సాధువులు ఉన్నారట వాళ్ళ దగ్గరికి రోజు కూడా జనాలు వచ్చి దక్షిణ తీసి దక్షిణ ఇచ్చేసి చక్కగా వాళ్ళు విని తాయతో అవి ఇవి కట్టించుకొని వెళ్తూ ఉండేవారట ఒక రోజు ఏమైంది అని అంటే అందరు సాధువులు అందరూ ఒక దగ్గర భజన చేస్తూ ఉన్నారు కీర్తన చేస్తూ ఉన్నారు కొంతమంది తపస్సు చేస్తూ ఉన్నారు చాలా మంది కుమ్మేళాకి వస్తారు కదండి చాలా మంది సాధువులు వస్తూ ఉంటారు మీరు చూస్తూ ఉంటారు అద్భుతమైన ఆసనాలు వేస్తూ ఉంటారు మ్యాజిక్లు చూపిస్తూ ఉంటారు ఒకసారి గట్టిగా ఒక బుల్లెట్ కాలిన శబ్దం వచ్చింది రాగానే ఈ సాధులందరూ పరిగెత్తు చూసేసరికి ఒక సాధువు ఇంకో సాధుని వేసేసాడు అనమాట ఎందుకు అని అంటే నాకంటే ఎక్కువ మంది ఈయనను దర్శనం చేయడానికి వెళ్తున్నారు ఆయనకు ఎక్కువ డబ్బులు వచ్చేస్తున్నాయి కాబట్టి కేవలం ఇదిలో ఇల్లు వేయటం వల్ల మన మనసులో ఉండేవన్నీ కూడా పోతాయి అని అంటే కష్టం కాబట్టి ఒక పరినిష్ఠిత యోగి అంటే చాలా అడ్వాన్స్ యోగి వైరాగ్యం వచ్చిన యోగి లేకపోతే భౌతిక ఇచ్చలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఎప్పటి వరకైతే మనకి భౌతిక ఇచ్ఛలు మన జీవితంలో ఉంటాయండి మన మనసులో ఉంటాయో అప్పటి వరకు మనం భగవంతుడు ఆధ్యాత్మిక స్వరూపం కదా కాబట్టి ఆధ్యాత్మికమైన రూపాన్ని చూడలేము హృదయంలో కాబట్టి ఇక్కడ ఎవరైతే యోగులు అంత వైరాగ్యము అంత భౌతిక ఇచ్ఛలు లేని వారు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి ఏ ఒక రూపాన్ని ధ్యానం చెయ్యాలో ఇక్కడ శుకుల వారు చెప్తున్నారు వాళ్ళు ఏం చేయాలి అట ఈ ప్రపంచంలో ఉండే ప్రకృతిని ఈ భౌతిక ప్రపంచాన్ని భగవంతుడి యొక్క స్వరూపంగా ధ్యానించాలట ఎలానో మీకు చెప్తాను ఆయన ఏం చెప్తారు అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాల భువర్లోక సువర్లోక మహోలోక జనవలోక తపోలోక సత్యలోకాదులు ఉన్నాయి కదండి పద్నాలుగు భువనాలు ఉన్నాయి ఒక్కొక్క లోకం కూడా భగవంతుడి యొక్క ఒక్కొక్క అంగంగా ధ్యానం చేస్తారన్నమాట ఇటువంటి యోగులు లేదు అనంటే ఈ ప్రపంచంలో కనిపిస్తున్నాయి కదండి పర్వతాలు కనిపిస్తున్నాయి ఇవి భగవంతుడి యొక్క ఎముకలు నదులు కనిపిస్తున్నాయి ఇవి భగవంతుడి యొక్క నాడులు సూర్య చంద్రులు కనిపిస్తున్నారు ఇవి భగవంతుడి యొక్క చక్షువులు అలానే వాయువు మనం పీల్చుకోగలుగుతున్నాం స్పర్శ చేయగలుగుతున్నాం ఇది భగవంతుడి యొక్క ఊపిరి ఇలా ఈ భౌతిక ప్రపంచంలో చూసిన విషయాలన్నిటినీ కూడా భగవంతుడి యొక్క స్వరూపంగా ధ్యానం చేస్తూ ఉంటారు ఇటువంటి యోగులను ఎవరికి ఇంకా భౌతిక ఇచ్చలు ఉన్న వాళ్ళకి కానీ అష్టాంగ యోగం చెయ్యాలి అనుకుంటున్న వాళ్ళు ఇలా భౌతిక ప్రపంచంలో ఉండే వాటన్నిటినీ కూడా భగవంతుడి యొక్క రూపంగా ధ్యానం చేస్తూ ఉంటారు ఇది ఒక్క మార్గం అండి లేదు మాకు చాలా బాగా వైరాగ్యం వచ్చేసిందండి మాకు ఇలా భౌతికమైన విషయాలు అంటే ఈ ప్రకృతిలో ఉండే విషయాలు భగవంతుడి పైన కాకుండా మేము డైరెక్ట్ గా భగవంతునే ధ్యానిస్తాము ఇది నెక్స్ట్ లెవెల్ యోగులు అనమాట అష్టాంగ యోగులు అటువంటి వాళ్ళు ఏం చేయాలో నెక్స్ట్ చాప్టర్ లో ప్రస్తావన చేస్తున్నది ఇది రెండవ స్కందం రెండవ అధ్యాయం ఇక్కడ శుకులవారు పరమ వైరాగ్యండి అండి కాబట్టి ఇక్కడ ఆపర్చునిటీని చూసుకొని వైరాగ్యం గురించి ప్రస్తావన చేస్తున్నారనమాట పరీక్షిత మహారాజ్కి ఎలా ఉండాలి ఒక అష్టాంగ యోగుడి యొక్క వైరాగ్యం ఎలా ఉండాలి అని ఆయన ఆశ్చర్యంతో ఈ ప్రపంచంలో మనందరిని చూసి పా కాబోలు పాపం ఇంకా ఆయనకి ఇది తెలియదు మన కలియుగంలో ఏమేం చేస్తామో అప్పటికే చెప్తున్నారు చూడండి పరీక్షిత మహారాజుకి ఏమేం ప్రస్తావన చేస్తున్నారు అయ్యా ఈ నేల ఈ పృథ్వీ ఉండగా పడకల కోసం అంత కష్టపడాల్సిన అవసరం ఏంటి శుక్రవారు పరీక్షితుడికి చెప్తున్నారు భగవంతుడు చేతులు ఇచ్చాక ఇంకా మెత్తల కోసం అవసరం ఏంటి మనకి మెత్త అవసరం ఏంటి చెయ్యి ఉండగా తర్వాత చేతులు ఉండంగా ప్లేట్ ఎందుకు ఎందుకు అని ఇవన్నీ ప్రశ్నలు అడుగుతున్నారు అనమాట పరీక్షిత మహారాజుకి శుక్లవారనమాట అయ్యా చెట్ల పైన నారుండంగా ఉండంగా మనం ఎందుకు షర్ట్లు ప్యాంట్లు అప్పుడంటే దోతీలు కుడతాలు అవి వేరే లేవండి ఇవన్నీ బట్టలు ఎందుకు అవసరం అని శుక్లవారు పరీక్షిత్తుని అడుగుతున్నారు పాపం ఆయన ఈ రోజు తెలుస్తండి ఒక బ్రాండ్ పేరు పెట్టి మనం పదివేలు ఇరవై వేలు ఒక చొక్కాకి ఖర్చు పెడతామని తెలిస్తే పాపం శుక్రవారం ఏమనేవాళ్ళం ఇంకా పరిక్షిత్ మహారాజ్ని కాబట్టి ఆయన వేసుకున్న ధోతి కుర్తాకి ఆయన అంటున్నారనమాట చెట్ల పైన నారు ఇంకా మనకి బట్టల కోసం కష్టపడాల్సిన అవసరం ఏముంది ఒక్కసారి నిజంగా ఆలోచించండి ఒక బ్రాండ్ అనే పేరుతో ఎన్ని డబ్బులు వేస్ట్ చేస్తున్నా ఒక్కసారి ఆశ్చర్యం వేస్తుంది కొన్ని కొన్నిసార్లు ఆలోచన చేస్తూ ఉంటే ఎక్కడైనా సరే ఒకటే అండి మనం బట్టలు ఎందుకు వేసుకోవాలండి మన శరీరాన్ని కప్పుకొని జాగ్రత్తగా తల్లి నుంచి వేడ నుంచి కాపాడుకొని కొద్దిగా సభ్యతగా సమాజంలో ఉండడానికి కానీ ఒక్కొక్క దానికి ఇరవై వేలు డెబ్బై వేలు లక్ష లక్షా యాభై వేలు కేవలం వాణ్ణి పోషించడానికి మన సంపాదన ఎందుకండి ఫ్రీగా దానికంటే దానం చేస్తే ఎంత సుకృతి వస్తుంది అదే భగవంతుడికి సేవలో ఇస్తే ఎంత సుకృతి భక్తి సుకృతి మనకు కలుగుతుంది కాబట్టి ఇక్కడ ఆయన అంటున్నారు అయ్యా ట్రీ చెట్లు దానాలు ఇవ్వటం ఏమైనా ఆపేశాయా చెట్లు ఏం దానం ఇస్తుందండి చెట్లు ఫలాలు పుష్పాలు ఆకులు అవి చెట్లు ఇచ్చే దానమే కదండి మనం వేసి కొట్టినా చెట్టు మనకిస్తుంది కాబట్టి చెట్లు ఏమన్నా ఇవ్వటం ఆపేశాయా ఎందుకు వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు ప్రపంచంలో ఉండే వాళ్ళ గురించి అడుగుతున్నారు ఈ ప్ర ఈ నదులన్నీ ఏమన్నా ఎండిపోయాయా పరీక్షిత అంటే నదుల్లో నుంచి నీళ్లు తీసుకొని చక్కగా మనం త్రాగచ్చు కదండి పాపం శుకుల వారికి ఈ రోజు మనం నదులలో ఫ్యాక్టరీ కెమికల్స్ ని వేసేస్తామని డ్యాములు కట్టేసి నీళ్ళు ఆపేస్తామని పిచ్చి పిచ్చి పదార్థాలన్నీ కూడా తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు కొన్ని కొన్నిసార్లు స్థానాలకు వెళ్ళినప్పుడు ఎంత బాధేస్తుంది అంటే అండి మాకు అసలు మనం ప్రొద్దున పూట ప్రతిరోజు కూడా గంగేచే యమునేచేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్విన్ సన్నిధింకురు అని ఎంత భక్తితో ఎంత గౌరవంతో ఆ జలాన్ని మనం ఆరాధన చేస్తాము అటువంటి తీర్థస్థానాలకు వెళ్ళకు వెళ్ళాక ప్లాస్టిక్ చెత్త చెప్పులు దాంట్లో స్నానాలు చేయటం సబ్బులేసి రుద్దేసుకోవటం మన విడిచిన బట్టలన్నీ అందులో పడేయటం ఎంత తప్పు అంటే చాలా పెద్ద అపరాధం అండి మనం ప్రకృతి మనకి ఇస్తుంది కదా అని మనం ప్రకృతిని ఎన్నడూ కూడా ఎక్స్ప్లాయిడ్ చేసే అధికారం మనకు ఉండదండి చాలా జాగ్రత్తగా ఉండాలి తీర్థ ఇప్పుడు యమునా నది బృందావనంలో యమునా నది యొక్క పరిస్థితి తెలుసా అండి అసలు ఎంత పాడైపోయిందో మొత్తం ఆ ఢిల్లీలో నుంచి వచ్చే కాలుష్యం మొత్తం యమునలో కలుస్తూ అసలు అక్కడ స్నానం చేయడానికి కూడా వీడు లేకుండా అయిపోయిందండి ఇక్కడ మన కృష్ణుడు శ్రీపాదాలు ప్రతిరోజు కడిగిన యమున సాక్షాత్గా కృష్ణ భక్తి పారుతున్న స్వరూపం యమునా నది అటువంటి యమునా నది అలా చేసాం గంగా నదిలో ఎంత కాలుష్యం చేసేసాం కాబట్టి ఇక్కడ శుక్రవారు అడుగుతున్నారు నదులు ఏమైనా ఎండిపోయాయా నీళ్ళ కోసం కష్టపడడానికి తర్వాత ఆయన అంటున్నారు ఏమన్నా పర్వతాలన్నీ కూడా వాటిని వా డోర్స్ ఏమైనా క్లోజ్ చేసేసుకున్నాయా అంటే ఏంటి పర్వతాలలో గుహలు ఉంటాయి కదండి అక్కడ చక్కగా ఉండొచ్చు కదా ఎందుకు పెద్ద పెద్ద భవనాలు కట్టుకొని పాపం వాటి వెనకాల శ్రమ పట్టడం ఈఎంఐలు కట్టుకోవటం దాని తర్వాత అప్పులు తీసుకోవటం ఇల్లు కట్టాలి అని కాబట్టి ఇది చాలా పెద్ద గొప్ప స్థితి అండి అంటే మనం ఏంటి అంటే వాళ్ళ యొక్క వైరాగ్యాన్ని చూసి అప్రిషియేట్ చేయడానికి ఇప్పుడు ప్రభు ప్రభుజీ చాలా బ్రహ్మాండంగా చెప్పారు శుక్లవారు ఈ రోజు మేము బయలుదేరుతాము ఎక్కడైనా గుహలు ఉండే అడ్రస్ చెప్పండి అని అడగండి అది మహాభాగవతోత్తములకి చాలా గొప్ప వైరాగ్యం శుక్లవారి అంత స్థితి కలిగిన వాళ్ళ గురించి ఆయన ఆయన విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు పరీక్షితుల గురించి చిట్ట చివరికి ఏమంటారు తెలుసా అండి ఏమన్నా భగవంతుడు తన భక్తుల్ని కాపాడి కాపాడను అని చెప్పాడా ఇది చాలా ముఖ్యమండి ఆయన ఏమన్నా తన భక్తుల్ని కాపాడను అని చెప్పానా ఎవరైతే తనని ఆశ్రయిస్తారో వాళ్ళని చూడను అని ఏమన్నా భగవంతుడు చెప్పాడా ఎందుకు ఈ ప్రపంచంలో ఉండే ధనికుల వెనకాలే వెళ్ళి వాళ్ళ శుశ్రూష చేయటం ఎందుకు అని శుక్లవారు అడుగుతున్నారు కేవలం భగవంతుని ఆశ్రయిస్తే చాలండి మనం ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళు వాళ్ళు వాళ్ళ వెనకాల పోయి వీళ్ళ వెనకాల పోయి వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు అని వెంపర్లాట పడాల్సిన అవసరం ఏం లేదండి ఈ ప్రపంచంలో స్వామిని నమ్ముకుంటే స్వామిస్తారు రోజు ఈ భాగవతంలో ఈ స్కందాన్ని చదువుతూ ఉంటే నాకు మన పరాసర భట్టర్ వాళ్ళు గుర్తొచ్చారనమాట పెద్ద అద్భుతమైన ఆచార్యులు ఎంతో ఇష్టమైన ఆచార్యులండి ఆ పరాశర భట్ట పరాసర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంక సుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే శ్రీ పరాశర భట్టర్ అనే మహా ఆచార్యులు శ్రీరంగ క్షేత్రంలో ఉండేవారనమాట మనకి భాగవతం అయిపోయాక ఎప్పుడైనా సరే మీకు ఆల్వార్ల ఆచార్యుల యొక్క అద్భుతమైన కథల్ని కూడా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను మన గౌడీయ వైష్ణవ ఆచార్యులందరి పరంపర మొత్తం పరంపరలో ఉండే ఆచార్యులందరి గురించి కూడా మనం చెప్పుకున్నామండి పోయిన సంవత్సరం మీరు ప్రణవానంద దాస్ ఛానల్లో గౌడీయ వైష్ణవ ఆచార్య పరంపర అందులో ఆ ప్లేలిస్ట్ తోకి వెళ్తే మన పూర్వాచార్యులందరూ పూర్వాచార్యులతో పాటు వర్తమాన ఆచార్యులందరి గురించి కూడా చెప్పుకున్నాను తప్పకుండా శ్రవణం చేయండి అయితే ఈ పరాశర భట్టర్ వాళ్ళు శ్రీరంగ క్షేత్రంలో ఉండేవారు అనమాట చాలా గొప్ప భక్తులు ఒకరోజు చాలా ధని ధనం కలిగిన ఒక వ్యక్తి చాలా ధని కూడా అనమాట ఆయన వచ్చి పరాశర భట్టర్ వాళ్ళకి చెప్తారు అయ్యా నా దగ్గర చాలా ధనం ఉంది మీకు జీవితంలో కావాల్సిన కోరికలన్నీ కూడా నేను నెరవేరుస్తాను చాలా పెద్ద భవనం మీకు కావాల్సిన అన్ని కూడా నేను ఇస్తాను మీరు నా దగ్గరికి రండి మా ఇంట్లో ఉండండి అని చెప్తారనమాట అప్పుడు పరాశర భట్టర్ వారు ఏమంటారు తెలుసా అయ్యా మా రంగనాథుడు చెయ్యి ఇలా దాచుకొని తల కింద పెట్టుకుంటారు రంగనాథుడి యొక్క స్వరూపాన్ని చూసారనుకోండి తల కింద చెయ్యి పెట్టుకుంటారు ఆయన చెయ్యిని పెట్టేసారి అన్నా సరే ఆయన చెయ్యిని పెట్టుకున్నా సరే నేను ఆయన దగ్గరే ఉంటాను కానీ మీ దగ్గరికి రాను అని పరాసరబట్టలు చెప్పారనమాట ఏంటండి చెయ్యి దాసి పెట్టుకోవటం అని అంటే మనం ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ఏం చూస్తామండి అయ్యా స్వామిలా వరద హస్తంతో ఉండాలి మనం అడిగే కోరికలన్నీ కూడా మన పైన కురిపిస్తూ ఉండాలి అంతే కదండి మన జీవితంలో ఉండే మనకి ఆశయం అయితే పరాసర భట్టర్ వాళ్ళు అంటున్నారు అయ్యా ఆయన చెయ్యి దాస పెట్టేసుకున్నా సరే నేను ఆయన వదిలేసి రాను నాకు ఏ వరం ఇవ్వకపోయినా సరే నాకు ఎటువంటి సదుపాయాలు ఇవ్వకపోయినా సరే మా రంగనాథుని వదిలేసి నేను మాత్రం నీ దగ్గరికి రాను అని పరాశర భట్టర్ వాళ్ళు చెప్తున్నారు మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు అండి ఒకళ్ళు వచ్చి నాకు ఒక విషయం చెప్పారు ప్రభుజీ నేను ప్రతి రోజు గుడికి వెళ్తాను ప్రభుజీ అతని ఏ గుడికి వెళ్తావా అంటే ఈ లో ఉండే విజయలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్తానండి అని చెప్పారనమాట అయితే నేను ఏంటండి అక్కడ వైభవం మీరు ఎవరైనా హైదరాబాద్ లో ఉండే వారికి తెలుసా అండి ఈ గుడిలో ఏంటో విశేషం లక్ష్మీదేవి రెండు చేతులు కూడా ఇలా పెట్టి ఉంటుందండి అయితే ఆయన అన్నారు ప్రభుజీ ఒక్క చేయి పెడితేనే చాలా డబ్బులు ఇస్తారు రెండు చేతులు ఉన్నాయి చాలా డబ్బులు ఇచ్చేస్తారని రోజు ఆ గుడికి వెళ్ళి అమ్మవారిని ప్రార్థన చేస్తాము అని ఆయన నాదారు చెప్పారనమాట కాబట్టి ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ కూడా భగవంతుడు చెయ్యి ఇలా చూపించి అభయహస్తంతో వరదహస్తంతో అయ్యా నీకు వరాలిస్తాను వరాలిస్తాను అంటే మనం ఆయన దగ్గరికి వెళ్తాం మనకి పవర్ఫుల్ గాడ్ అంటే ఎవరండి మన కోరికలన్నీ తీర్చేవాడు పవర్ఫుల్ గాడ్ కానీ భక్తులకు ఎలా ఉంటుంది తెలుసా అండి అయ్యా ఆయన ఏమి ఇవ్వకపోయినా సరే నేను ఆయన సొత్తు ఆయనతోటే ఉంటాను ఇది శుక్లవారు చెప్తున్నారనమాట ఈ విషయాన్ని అయ్యా భగవంతుడు ఏమన్నా తనను శరణేరిన వాడిని రక్షించాలి అని ఆపేశారా ఎందుకు ఈ ప్రపంచంలో ఉండే ధనికుల వ్యక్తులకి పలుకుబడి ఉన్న వాళ్ళు వెనకాల పోవటం మనము అని ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావన చేస్తూ తర్వాత ఎవరైతే వైరాగ్యం ఉందో వైరాగ్యంతో ఉన్న వాళ్ళు ఉన్నారో భౌతిక కోరికలు లేవో అటువంటి వ్యక్తులు అష్టాంగ యోగాన్ని అభ్యసించినప్పుడు అటువంటి వారు హృదయంలో ఉండే పరమాత్మ స్వరూపాన్ని ధ్యానం చేస్తారన్నమాట అయితే ఎలా ఉంటారు ఆ హృదయంలో ఉండే పరమాత్మ అనంటే చాలా అద్భుతంగా హృదయ హృదయ ప్రదేశంలో ఉంటారు ఎలా ఉంటారు అనంటే శంఖ చక్ర గదా పద్మవులు ధరించి ఉంటారు చిరునవ్వుతో ఉంటారు పట్టు పీతాంబరాన్ని ధరిస్తారు చక్కటి వస్త్రాభరణాలను ధరిస్తారు చక్కటి కిరీటాన్ని ధరిస్తారు అద్భుతమైన సౌందర్యంతో ఉంటారు వడ్డానాన్ని ధరిస్తారు తామర పువ్వు లాంటి నమో పంకజనా పగ్గజ మాలే నమకజ నేత్రాయ నమస్తే పంకజాంగ్రయే ఆయన ఒక పట్టు పీతాంబరం వెలిగిపోతూ ఉంటుంది బంగారు నాగర్ణాలు దగద్ధమాయంగా ఉంటాయి జలధరు దేవు నాజాను చదుర్బాహు సలశీలు జాక్షు విశాలాక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తవమైన కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనా విహారు సులుకుండల ప్రభాయుత కుంటల లాటు వైడూర్య మణి గణవర కిరీటు అన్న విధంగా అలా పరమాత్మ హృదయ ప్రదేశంలో బాసిల్లుతూ ఉంటారనమాట మీకు ఆ విషయం చెప్పానండి కేవలం యోగుల హృదయంలో కాదని ప్రతి మనందరి హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు అంగుష్ఠ మాత్రంలో భగవంతుడు మన హృదయ ప్రదేశంలో ఆయన ఉంటారనమాట కానీ ఆయన చూడటం కష్టం అండి ఎందుకో తెలుసా అండి అవిద్య అంధకారం కామ క్రోధ లోభ మోహం మద మాశ్చర్యములన్నీ కూడా తప్పేసి ఉన్నాయి కాబట్టి మనం స్వామిని చూడలేం స్వామి ప్రతి ఒక్కల హృదయంలో కూడా చక్కగా ఇదే స్వరూపంతో అలానే నవ్వుతూ నించున్నారండి కానీ మనం చూడలేకపోతున్నాం ఎలా అని అంటే ఒక అద్దం మీద మొత్తం మట్టి దుమ్ము పేరుకుపోయింది అనుకోండి మనల్ని మనం చూడ్కోగలుగుతావా ఏం చేయాలండి ఫస్ట్ అద్దాన్ని క్లీన్ చేయాలి క్లీన్ చేసిన వెంటనే మనకి మనం తెలుస్తుంది ఏ ఎవరు ఉన్నారు ఏంటి ఎలా ఉన్నాం మన తిలకం ఎలా ఉంది జుట్టు ఎలా ఉంది అన్ని కూడా తెలుసుకోవచ్చు కదండి అలానే మన హృదయం ఎప్పుడైతే శుభ్రం చేస్తామో అప్పుడు భగవంతుడి హృదయంలో మనకి ఈ స్వరూపంలో బాసిల్లుతారనమాట అందుకే శ్రీ చైతన్య మహాప్రభు మనకి చెప్పారు చేతో నిర్వాపనం శైరా కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుధివర్ధనం ప్రతిపదా పూర్ణామృతస్వాదనం సర్వాత్మా స్న పరం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అందుకే మనం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే ఈ మహామంత్రంతో ఎప్పుడైతే మన హృదయాన్ని చేతో దర్పణ మార్జనం ఎలా అయితే అద్దాన్ని తుడుస్తామో అలా మన హృదయాన్ని ఎప్పుడైతే తుడుస్తామో అప్పుడు మనకి పరమాత్మ నభిస్తారనమాట అందుకే శృణుతాం స్వకత కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన హృదయంతస్థితో అభద్రాని విధునోతి సదాం ఎప్పుడైతే మనం భాగవతం చవులారా మనసుతో శ్రద్ధతో విశ్వాసంతో వింటామో ఆ కృష్ణ కథ హృదయంలోకి వెళ్ళి మొత్తం సాఫ్ చేసేస్తుంది అనమాట ఒక్క మరక కూడా లేకుండా మొత్తం విమ్ వీలు తూర్వేసినట్టు మొత్తం హృదయాన్ని చే ఎలా నీట్గా సాఫ్ చేసేస్తుందంటే అందులోపల పరమాత్మ అలా దగధమాయంగా కనిపిస్తారనమాట అని కాబట్టి అందుకు భాగవత శ్రవణ అనేది చాలా ముఖ్యము అందుకు మనం చక్కగా చాలా శ్రద్ధతో భాగవతాన్ని శ్రవణం చేయాలి మనం ఇంత అష్టాంగ యోగం చేసే స్థితి ఉందా అంత శక్తి ఉందా అంత సమయం ఉందా అండి అంత వైరాగ్యం ఉందా అండి అంత సాధన ఉందా అండి అంత పరిస్థితి ఉందా అండి లేదు కాబట్టి కేవలం హరే కృష్ణ మహామంత్రం భగవన్ నామస్మరణ కథ శ్రవణతో మనం తరించగలుగుతాం సరే ముందుకు చెప్తున్నారు ఈ అష్టాంగ ఇంకేం చేయాలో చూడండి షట్చక్ర యోగము మీరు అనే వింటారు కదండి కుండలిని అని అంటారు మూలాధారం నుంచి ఒక్కొక్క చక్రాన్ని కూడా యాక్టివేట్ చేస్తూ నాడి ద్వారా ఆ చక్ర యోగం ఎప్పుడైతే స్థితి కలుగుతుందో సమాధి స్థితి వస్తుందో అప్పుడు మన జీవశక్తి ఈ సహస్ర కమలము అని అంటారనమాట దీన్ని భేదించి ఒక్కసారి ఇన్వర్టెడ్ లోటస్ అంటే ఇలా ఉంటుందన్నమాట కమలం ఇలా తిరిగి దాని మధ్యలో నుంచి ఆత్మ బయటికెళ్ళి అప్పుడు ముక్తి కలుగుతుంది అనమాట ఇటువంటి అష్టాంగ యోగికి దీని గురించి ప్రస్తావన చేశారండి ఇక్కడ దాని తర్వాత ఇందాక విరాట్ రూపాన్ని ధ్యానించే యోగి ఉన్నారు కదా ఆయన ఎలా వెళ్తారు భ ముక్తిని ఎలా లభిస్తుంది అని అంటే ఒక్కొక్క లోకాన్ని దాటుతూ వెళ్తారనమాట ఏంటి మొట్టమొదటి లోకం వైశ్వానర లోకానికి వెళ్తారు ఆయన వైశ్వానర లోకంలో ఏమవుతుంది అని అంటే ఆయనకుండే భౌతిక కోరికలన్నీ కూడా తీసే తొలిగిపోతాయి దాని తర్వాత షింషుమారానికి వెళ్తారు షింషుమారం దగ్గర ఆయన భగవంతుడి యొక్క హరి యొక్క సంబంధాన్ని ఏర్పరచుకుంటారు అనమాట దాని తర్వాత మహర్ లోకానికి వెళ్తారు దాని తర్వాత బ్రహ్మలోకానికి వెళ్తారు బ్రహ్మలోకం పైన అన్ని జీవరాశుల పట్ల దయ కలుగుతుంది అనమాట దాని తర్వాత బ్రహ్మలోకంలో ఉండే ఒక ఆపర్చునిటీ కూడా ఇస్తారండి లేదా అయ్యా మాకు బ్రహ్మలోకం వద్దు మాకు ముక్తే కావాలి అన్నప్పుడు ఈ పంచభౌతిక ఒక కవరింగ్ ని భేదించి దాని లోపల నుంచి అహంకారాన్ని భేదించి దాని లోపల నుంచి మహత్తత్వాన్ని భేదించి దాని లోపల నుంచి ప్రధానాన్ని భేదించి ముక్తికి వెళ్తారు అయ్యా ప్రభుజీ ఈ పేర్లు ఏంటో తెలియదు ఆ లోకాలు ఏంటో తెలియదు ఈ స్థితి ఏంటో తెలియదు ఇవన్నీ మాకు వద్దండి అన్నప్పుడు మీరేం చేయాలో తెలుసా అండి ఇప్పుడు శుక్రుల వారు చెప్తున్నారు దీనికంటే అద్భుతమైన మార్గం ఇంకొకటి లేదు ఏంటట ఆ మార్గం శివ పంత భక్తి యతో భవేత్ భక్తి యోగో యతో భవేత్ ఇవన్నీ చాలా కష్టం పరీక్షిత చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా సమయం పడుతుంది చాలా కష్టమైనది చా ఎంత ఒక్క దగ్గర పొరపాటు చేసినా సరే మళ్ళీ జీరోకి వచ్చేస్తా కాబట్టి ఈ అష్టాంగ యోగ పద్ధతి అనేది చాలా కష్టం మరి ఏంటి అనంటే దీనికంటే సులభమైన మార్గం లేదు దేనికంటే సులభమైన మార్గం లేదు ఇక్కడ చెప్తున్నారు చూడండి భక్తి యోగో యతో భవేత్ భక్తిని ఆచరించటం సింపుల్ రాజ విద్య రాజగుహ్యం పవిత్రం ఇదమిత్తమం సుసుకం కర్తం అవ్యయం భగవంతుడు గీతలు చెప్పారు కదండి అన్నిటికంటే ఈజీ భక్తి యోగాన్ని ఆచరించటం అనమాట అందుకు ఇక్కడ చెప్తున్నారు నా అభిప్రాయాన్ని నువ్వు అడుగుతే నా అభిప్రాయం ప్రకారం ఫస్ట్ ఆయన భక్తి యోగ గురించి స్టార్ట్ చేశారు కదండి దాని తర్వాత అక్కడ ఉన్నారు అష్టాంగ యోగులు అందరూ ఉన్నారు అని అష్టాంగ యోగం గురించి కూడా చెప్పారు దాని తర్వాత అష్టాంగ యోగం గురించి విని భక్తి యోగం గురించి వింటే మనకి మనం ఆచరించే భక్తి ఎంత సులభమో అర్థమవుతుంది అనే విషయం గురించి దీనికోసం ప్రస్తావన చేశారు అందుకే ఇక్కడ ఏమంటున్నారు చూడండి మళ్ళీ సర్వాత్మ నారాజన్ హరిర్ సర్వత్ర సర్వదా కీర్తి తవ్యశ్చ స్మరతవ్యో భగవాన్ ఇక్కడ చూడండి మళ్ళీ అక్కడ అదే చెప్పారు స్మరతవ్యశ్చ కీర్తి తవ్యశ్చ మళ్ళీ అయ్యా అందుకే నేను చెప్తున్నాను తస్మాత్ అని అంటే అందుకోసమే నేను చెప్తున్నాను ఈ అష్టాంగ యోగ మార్గం చాలా క్లష్టమైనది తస్మాత్ సర్వాత్మ నాన్ రాజన్ అయ్యా అందుకే నేను చెప్పేది విను ఏంటి సులభం అన్నిటికంటే स्तोतव्य कीर्तितव्य छाई भक्ति अंट चक्गा भगवं नामस्मरण से हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे హరే రామ హరే రామ 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 హరే హరేం నమో భగవతే వాసుదేవాయ నమో భగవతే వాసువాయ నమో భగవతే వాసువాయ నమో భగవతే వాసువాయ అంటూ చక్కగా భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించాలి చక్కగా భగవంతుడి యొక్క సేవ చేయాలి చక్కగా భాగవతాన్ని వినాలి చక్కగా భగవంతుడి ముందు నృత్యం చేయాలి ఇదే కదండి భక్తి యోగం అంటే చక్కగా నృత్యం చేయటం చక్కగా భగవన్నామాన్ని సంకీర్తన చేయటం చాలా సుఖంగా భగవన్ జపం చేయటం చాలా అద్భుతంగా భగవత్ మహాప్రసాదాన్ని స్వీకరించటం ఇది భక్తిలో చాలా ముఖ్యమైన అంగాన్ని కాబట్టి ఇదంత సులభంగా ఉందండి ఎక్కడ మనం అరణ్యానికి వెళ్తాం ఎక్కడ కూర్చుంటాం సీద ఎక్కడ మనం అన్ని భౌతిక కోరికలు నల్లేస్తాం ఎక్కడ మనం ఇవన్నీ చేసే కాబట్టి మనం ఎక్కడున్నా అక్కడ చక్కగా భగవంతుడి యొక్క సేవ చేసుకుంటూ భగవంతుడి యొక్క కీర్తనలో నృత్యం చేస్తుంటూ భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాన్ని ఆరాధన చేసుకుంటూ భగవంతుడు ముందు చక్కగా తన జివ్వే కీర్తయ్య కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం అన్న విధంగా చక్కగా భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తుండు చక్కగా ఆనందంగా భగవత్ మహాప్రసాదాన్ని అద్భుతమైన మహాప్రసాదాన్ని భగవంతుడికి మనం చక్కగా చేసుకొని నివేదన చేసి పప్పు కూర చారు మనకి ఏది ఇష్టమైతే అది బ్రహ్మాండంగా స్వామికి నివేదన చేసి హాయిగా ప్రసాదం తీసుకుంటే ఇదే భగవద్భక్తి అందుకే ఇక్కడ చెప్తున్నారు పిబంతి భాగవత ఆత్మన సతతం కథామృతం శ్రవణ పూతేషు విషయ ఇది భగవంతుడి యొక్క కథాశ్రవణం వినడం చేత కథామృతం శ్రవణ పూతేషు సంబృతం అంటే ఏంటంటే భగవంతుడి యొక్క కథామృతాన్ని ఎవరైతే వింటారో రెండు విషయాలు కలుగుతాయటండి ఏంటో తెలుసా అండి ఆ విశ్ రెండు విషయాలు ఒకటి ఏదైతే ఈ భౌతికమైన ప్రపంచంలో ఆనందించాలి భౌతికమైన కోరికలు ఏవైతే హృదయంలో ఉంటాయో అవి మొత్తం కూడా తీసేస్తుందట విషతుల్యమైన ఈ భౌతిక కోరికలన్నింటినీ కూడా భగవత్ కథ ఎప్పుడైతే మనం వింటామో అవి తొలగిచ్చేస్తుందట అండి పాటు ఏం చేస్తుందట అంటే భగవంతుడి యొక్క స్త్రీ చరణాలు మనకి అనుగ్రహిస్తుందట కేవలం భగవత్ శ్రవణం కాబట్టి అంత గొప్పదండి భగవత్ కథ వినడం అనేది అందుకే ఇక్కడ రెండు ప్రశ్నలకి సమాధానంగా అయ్యా బ్రతుకునేవాళ్ళు మరణ పర్యంతము కూడా చేయాల్సిందేమన్నా ఉంటే భగవంతుడి యొక్క నామస్మరణ భగవంతుడి యొక్క నామకీర్తన భగవద్కథాశ్రవణ అదే మరణించేవాడు కూడా ఇదే చేయాలి భగవద్భక్తినే బ్రతుకున్నా చనిపోబోతున్న భక్తి ఏ మార్గము అని చెప్తున్నారు ఇది ఎవరికి చాలా గొప్ప తెలివైన వాళ్ళు చాలా గొప్ప భగవత్ ఉన్న వాళ్ళు భగవద్భక్తి మార్గాన్ని ఎంచుకొని ముందుకెళ్తారు లేదు దానికంటే తక్కువ స్థాయి వాళ్ళు ఏం చేస్తారు ఇటువంటి అష్టాంగ యోగం చేయడానికి ప్రయత్నం చేస్తారు దానికంటే తక్కువ స్థాయి వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి లెస్ ఇంటెలిజెంట్ కృష్ణుడు భగవద్గీతలో మూడాహ అని వాడతారు మాట మనం విన్నాం భగవద్గీత చెప్పుకున్నప్పుడు అటువంటి వాళ్ళు ఏం చేస్తారట ఏ ఏ కోరికలు ఉంటే ఒక్కొక్క ఒక్కొక్క దేవత దగ్గరికి వెళ్ళి కొంతమంది చూస్తాం కదండి మొత్తం అన్ని దేవతల ఫోటోలు ఉంటాయి అందరికి ఒకటేసారి ఊదుపత్తి తిప్పేస్తారు అనమాట అందరికీ ఆరాధిస్తారు ఎందుకంటే ఎవరు కూడా ఫీల్ అవ్వకూడదు అందరు అనుగ్రహించాలి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయం నాకు ఇవ్వాలి మేము మాత్రం సుఖంగా ఉండాలి కాబట్టి అన్ జనాలు ఏం చేస్తారంటే ఒక్కొక్క కోరిక కోసం ఒక్కొక్క దేవుడిని ఆశ్రయిస్తూ ఉంటారట ఒక్కొక్క దేవతని ఆశ్రయిస్తూ ఉంటారట వాటి గురించి ఓ పెద్ద లిస్ట్ చెప్తారండి మొత్తం ఇరవై ఆరు కోరికలు వాటికి సంబంధించిన దేవతల లిస్ట్ చెప్తారు ఒకళ్ళు కామెంట్ బాక్స్ లో పంపిస్తున్నారు కొద్దిగా మొత్తం విశ్లేషంగా చక్కగా వివరించి చెప్పండి ఇరవై ఆరు కానీ ఇరవై ఆరు చెప్పాక శుక్రవారం ఏం చెప్తారో అది ముఖ్యం అండి మనకి అయితే ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు అనమాట ఎవరికైనా చాలా డబ్బులు కావాలంటే అగ్నిని ఆరాధన చేస్తారు లేదు ఎవరైనా చాలా పెద్ద హీరో కావాలి అని అంటే అప్పుడు వసూల్ని ఆరాధన చేస్తారు లేదు చాలా జీవితకాలం బతుకుండాలి అని అంటే అశ్విని కుమారులను ఆరాధన చేస్తారు చాలా అందం కావాలంటే గంధర్వులను ఆరాధన చేస్తారు ఒక మంచి ధర్మపత్ని కావాలి అంటే అప్సరసులను ఊర్ ఊర్వశిని ఆరాధన చేస్తారు చాలా గొప్ప జ్ఞానం సంపాదించాలి అంటే శివుణ్ణి ఆరాధన చేస్తారు లేదా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళాలి తరించాలి అంటే విష్ణువుని ఆరాధన చేస్తారు శత్రువుల పైన జయాన్ని కావాలి అంటే రాక్షసులను ఆరాధన చేస్తారు ఇంద్రియ తృప్తి కావాలి అంటే చంద్రుణ్ణి ఆరాధన చేస్తారు ఒక మంచి సంబంధం కావాలి అంటే పార్వతిని ఆరాధన చేస్తారు ఆ చాలా యశస్సుని కావాలి అంటే యజ్ఞమూర్తిని ఆరాధన చేస్తారు చాలా శక్తి కావాలి అని అంటే పృథ్విని ఆరాధన చేస్తారు ఇలా మొత్తం లిస్ట్ అంతా చెప్పుకుంటూ వచ్చారండి కానీ శుక్రవారు చెప్తున్నారు అయ్యా ఇవన్నీ ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు అన్నిటికంటే మీకు ఏ కోరిక ఇప్పుడు చూడండి భుక్తి ముక్తి సిద్ధి కామి సకలే అశాంత ని కృష్ణ భక్త నిష్కామ అతయే వశాంత సిద్ధి కావాలన్నవాడు భుక్తి కావాలన్నవాడు భుక్తి కావాలన్నవాడు ఎప్పుడు అశాంతంగా ఉంటాడు ఎందుకంటే కావాలి 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 ఇదే జీవితం ఒకటే సరే ఇచ్చారనుకోండి ఇంకోటి కావాలి అదైపోయింది ఇంకోటి కావాలి అదైపోయింది ఇంకోటి కావాలి ప్రపంచంలో అందరికి కనిపిస్తాయండి ఒకటి రావచ్చు రెండు రాకపోవచ్చు రెండు రాలేదనుకోండి నాకేం నా జీవితంలో నేను పనికిరాని వాడిని దేవుడు లేడు నన్ను నాకు అన్యాయం చేశారు నాకెందుకు ఇలా అవుతుంది కాబట్టి కోరిక ఉండటం అనేది చాలా ప్రమాదకరమైన స్థితి నిజంగా చెప్పాలంటే ఒక విషయం చెప్తాను భగవంతుని మనం ఏదో మన కోరికల్ని నిర్వర్తించడాన్ని వాడుకోకూడదు అయినా సరే ఇక్కడ చెప్తున్నారు శుక్లవారు ఎంత అద్భుతం అని అంటే అయ్యా నీకు ఏ కోరిక ఉన్నా అకామా సర్వ కామో మోక్ష కామా ఉదారది తీవ్రేణ భక్తి యోగేనర్వ కామో మోక్ష కామా ఉదారది తీవ్రేణ భక్తి యోగేన అయ్యా అకామ ఏ కామ ఏ కోరిక లేని వాడివేనా సర్వ చాలా కోరికలు ఉన్నవాడివేనా మోక్ష కామ మోక్షం కావాలి అని కామ ఉన్న ఏదైనా సరే తీవ్రేన భక్తి యోగేనా కేవలం మా కృష్ణుడు నారాయణుడు యొక్క భక్తి చెయ్యి అన్ని మీకు లభిస్తుంది కాబట్టి వీళ్ళ వెనకాల వాళ్ళ వెనకాల అందరు వెనకాల వాళ్ళు ఇది ఇస్తారని ఇది ఇస్తారని ఈ వ్రతం ఆది ఇప్పుడైతే అసలు ఎలా పెరిగిపోయాయి మనకు తెలుసు కదండి యూట్యూబ్ వాళ్ళు కొంతమంది అయితే ఈ బిజినెస్ లోనే వాళ్ళకి డబ్బులన్నీ అన్నమాట ఏంటి ఈ పూజ చేయండి ఈ వ్రతం చేయండి మీకు ఇది అయిపోతుంది అది అయిపోతుంది ఇది అయిపోతుంది అది అయిపోతుంది ఇవ్వేం చేయాల్సిన అవసరం లేదు కేవలం భక్తి భగవద్భక్తి చేయటం చేత అన్ని లభిస్తాయి భక్తులకి అది కావ కావాలి అనుకోరు అది వేరే విషయం అనుకోండి అది చాలా గొప్ప స్థితి కానీ ఏ కోరిక ఉన్నా ఏదున్నా సరే ఆ భగవంతుణ్ణి శ్రీకృష్ణుణ్ణి నారాయణుని కేవలం భక్తి చేయటం చేత అన్ని లభిస్తాయి అందుకే ఇక్కడ చెప్తున్నారు అకామా సర్వకామో మోక్ష కామ ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజేతే పురుషం పరం భగవంతుడి యొక్క ఆరాధన చేయటం చేత అన్ని లభిస్తాయి కానీ ఈ భగవద్భక్తి తీవ్రేణ భక్తి యోగేన ఆ భక్తి యోగంలో మనం తీవ్రతరం మంచిగా భక్తి చెయ్యాలి అని అంటే యద్భాగవత సంగతే భగవద్భక్తుల యొక్క సాంగత్యం అనేది చాలా ముఖ్యం కేవలం భగవద్భక్తుల యొక్క సాంగత్యంలో మాత్రమే మనకి మంచిగా భక్తి అబ్బుతుంది అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు కాబట్టి మన ఉపదేశం చేస్తున్నారు అయ్యా అందరి వెనకాల అన్ని దేవతల వెనకాల వెళ్ళవలసిన అవసరం లేదు ఆ భగవంతుణ్ణి ఆశ్రయించండి శ్రీకృష్ణుణ్ణి శ్రీ ఆశ్రయించండి ఆయ ఆయన యొక్క సేవ చేయటం చేత ఆయన యొక్క భక్తి చేయటం చేత ఇప్పుడు చూడండి చాలా మంది అనుకుంటారు అయ్యా వీళ్ళు చెప్తున్నారు విష్ణువుని కృష్ణుని రాముణ్ణి ఆరాధన చేసి మిగతా వాళ్ళందరినీ ఏదో దూషిస్తున్నారు అలా కాదండి మన శాస్త్రం చెప్తుంది సాక్షాత్తుగా వ్యాసుల వారు సాక్షాత్తుగా మన భాగవతం సాక్షాత్తుగా మన వేదాలు చెప్తున్నాయి ఎలాగైతే ఒక మొక్క యొక్క మొదటిలో వాటి యొక్క రూట్స్ లో మనం నీళ్లు పోసినప్పుడు ఎలా అయితే అన్నిటికీ కూడా శక్తి లభిస్తుందో అలా భగవంతుడి యొక్క ఆరాధన చేయటం చేత అందరి దేవతలకు కూడా వాళ్ళకి కావాల్సిన శక్తి లభిస్తుంది అనే విషయాన్ని చెప్తున్నారు కాబట్టి మనం ఏదో ఒకళ్ళని తక్కువ చూడటం ఒకళ్ళని ఎక్కువ చూడటం కాదండి ఆ మూల తత్వాన్ని ఎవరైతే ఆది దైవం ఉందో ఎవరినైతే అందరూ ఎవరిని ఆరాధన చేయడం చేత ఈ మొత్తం ప్రపంచం సృష్టి మొత్తం కూడా పోషకత్వాన్ని లభిస్తుందో అటువంటి స్వామిని ఆరాధన చేస్తున్నాం ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారనమాట దాని తర్వాత ఎప్పుడైతే ఈ విషయాలు చెప్పేస్తారో అప్పుడు శోనకాది ఋషులందరూ కూడా సూతగోహ స్వామికి చెప్తారు అయ్యా ఎంత మంచి విషయాలు చెప్తున్నావు అయ్యా ఇంకేం మాట్లాడుకున్నారు వాళ్ళు ఇంకేం మాట్లాడుకున్నారు మొత్తం చెప్పేసేయండి ఇంకా పరీక్షితుడు ఏం ప్రశ్న అడిగారు ఆయన పెద్ద భాగవతోత్తముడు భగవద్గతిన వాడు శుక్రవారం అంటే చిన్నప్పటి నుంచి భాగవతాన్ని చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు కేవలం భగవంతుడి గురించి చాలా మాట్లాడుకుంటు ఉండొచ్చు కాబట్టి వాళ్ళ గురించి ఇంకా చెప్పండి అని చెప్తూ ఇక్కడేమంటున్నారు తెలుసా ఆయుర్ హారతి వైపుంసాం ఇక్కడ ఆయుర్ హారతి వైపుంసాం అందరి యొక్క ఆయుస్సు కూడా పోతూనే ఉంటుంది కదండి అవునా కదా ప్రతి సూర్యోదయం సూర్యాస్తమయంలో ఏమవుతుందండి ఒక రోజు మన క్యాలెండర్ లో కొన్ని కొన్ని క్యాలెండర్లు ఉంటాయి మీరు చూసారా ఇలా అన్ని పేపర్లు అంటించి అనమాట ఒక రోజు అయిపోయాక ఆ పేపర్ ఇలా చింపేస్తూ ఉంటారు అలా మన జీవితంలో నుంచి ఒక్కొక్క రోజు గడిచిపోతుంది అంటే ఒక్కొక్క పేపర్ చినిగిపోతుంది ఒక్కొక్క రోజు పోతుంది ఇప్పుడు ట్వంటీ ఇప్పుడు ఇరవై ఎనిమిదవ పుట్టినరోజు వచ్చింది అనుకోండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయినట్టే కాబట్టి ఒక్కొక్కటి ముందు ముందు వెళ్తున్నాము అని అంటే మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నెల మన జీవితంలో నుంచి వెళ్ళిపోతుంటే ఆయుర్ హరతి వైపుంసాం ఉత్తమ శ్లోక వార్ అందుకేం చేయాలి అని అంటే ఉత్తమ శ్లోక వార్తయా భగవంతుడి యొక్క అద్భుతమైన కథలను శ్రవణం చేయండి ఇప్పుడు చూడండి మృత్యు అందరికి వస్తుందండి భక్తులకి మృత్యు రాదా వస్తుంది భక్తులు కాని వాళ్ళకి రాదా భగవంతుడి గురించి వినే వాళ్ళకి మృత్యువు రాదానుందా అందరికి వస్తుంది కానీ తేడా ఏంటో తెలుసా అండి ఎవరైతే భగవద్భక్తి చేయరో ఎవరైతే భగవద్కథాశ్రవణం చేయరో అటువంటి వాళ్ళు కూడా మృత్యు దగ్గరికి వెళ్తారట వాళ్ళు వెళ్ళేది ఎవరి దగ్గర తెలుసా అండి యముడి దగ్గరికి నడుస్తున్నారు వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరం ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ యమధర్మరాజు వెయిట్ చేస్తూ ఉన్నాడనమాట ఆ అయిపోయింది సమయం రా తొందరగా రా తొందరగా రా అని ఆయన చూస్తున్నారు కానీ ఎవరైతే భగవత్ శ్రవణం చేస్తున్నారో ఎవరైతే భగవత్ భక్తి చేస్తున్నారో అక్కడ కూడా ఇంకొక ఆయన నించున్నారండి ఆయన కూడా రా 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 అని పిలుస్తున్నారు ఎవరో తెలుసా అండి భక్తులందరూ కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నారు ఎప్పుడైతే కృష్ణుడి దగ్గరికి వెళ్తామో ఆయన గట్టిగా కౌగలించుకొని మనల్ని ఆయన యొక్క లోకానికి తీసుకెళ్తారు కాబట్టి అందరూ వెళ్ళాల్సిందే కానీ ఒకళ్ళు యముడి దగ్గరికి వెళ్తారు ఒకళ్ళు కృష్ణుడి దగ్గరికి వెళ్తారు కాబట్టి ఒక చిన్న పిల్లవాడికి ఇంటికి రావాలి అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలంటే ఎంత ఓ ఎప్పుడు స్కూల్ అయిపోతుంది ఎప్పుడు వెళ్ళాలి అని అనిపిస్తుంది అంతేనా కాబట్టి అంత ఆనందంగా వెళ్తాడు పిల్లవాడి ఇంటికి ఎందుకు ఎందుకంటే అమ్మ ఇంట్లో ఉంది కాబట్టి అలానే మనం కూడా వెళ్ళాలి ఏ కొంతమంది భక్తులకి ఎప్పుడైనా ప్రభుజీ మీరు చాలా వంద ఏళ్ళు అలానే బ్రహ్మాండంగా ఇక్కడ ఉండాలి అని అంటే ఒక భక్తుడికి నేను చెప్పాను ప్రభుజీ మీరు హండ్రెడ్ ఇయర్స్ బ్రహ్మాండంగా సేవ చేయాలని మేము ప్రార్థన చేస్తాం అయ్యో హండ్రెడ్ ఇయర్స్ ఆ తొందరగా తొందరగా భగవంతుడి లోకానికి వెళ్ళి ఆయన సేవ చేసుకోవాలని చెప్పు అని అన్నారనమాట కాబట్టి మనకి ఏంటి ఇచ్చానంటే భగవత్ భగవద్ కథా శ్రవణం చేసేవాళ్ళు భగవంతుడి యొక్క లీలలు వినేవాళ్ళు భగవద్భక్తి చేసేవాళ్ళు భగవద్భక్తుల యొక్క సాంగత్యంలో ఉండే వాళ్ళకు కూడా మృత్యు వస్తుంది కానీ వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్తారు మృత్యువు ఒక సింహ రూపంలో వచ్చిందనుకోండి సింహము ఒక లేడీ పిల్లను పట్టుకుంటే లేడి పిల్ల ఏమంటుందండి మొత్తం గజ గజ ఉనికిపోయి మొత్తం ప్రాణం అంతా నోట్లోకి వచ్చేసినట్టు అయిపోతుంది అవునా కదా అదే ఒక పులి తన పులి పిల్లను పట్టుకుందనుకోండి ఏమవుతుందండి భయపడుతుందా పులి పిల్ల ఏం భయపడదు హాయ్ అది చేదు ఇలా 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 అంటూ ఆడుతూ ఉంటుంది అలా మృత్యు అందరికి వస్తుంది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కలకు వస్తుంది కానీ భక్తులకు వచ్చే మృత్యువు కృష్ణుడి యొక్క స్వరూపంలో వస్తుంది అదే ఆ భక్తులకి భౌతికవాదులకు వచ్చే మృత్యువు యముడు యొక్క రూపంలో వస్తుంది కాబట్టి తర్వాత చెప్తున్నారు ఈ జీవితం మొత్తం కూడా ఎవరైతే భగవంతుడి యొక్క కథ వినకుండా ఎవరైతే తమ జీవితాన్ని గడుపుతారో ఎటువంటి వాళ్ళు శుకులు మన ఇక్కడ శవనకాది ఋషులు చెప్తున్నారనమాట ఏంటో తెలుసా అండి వాళ్ళు ఒక ఒంటె ఒక గాడిద ఒక పంది ఒక కుక్క ఎలా అయితే తమ జీవితాన్ని నడుపుతారో అటువంటి జీవితంతో సమానం అంటే ఏంటో తెలుసా అండి ఒక ఒంటకి ఒక లక్షణం ఉంటుందండి ఏం చేస్తుందో తెలుసాది ఈ ముళ్ళ ముళ్ళ చెట్లు ఉంటాయి కదండి ఎడారిలో అటువంటి ముళ్ళ చెట్లను తింటుందండి ఒంటె తిన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ముళ్ళన్నీ కూడా నోట్లో గుచ్చుకుంటాయన్నమాట నోట్లో గుచ్చుకున్నప్పుడు రక్తం అంతా వచ్చేస్తుంది ఆ రక్తాన్ని మొత్తం కూడా ఇది త్రాగుతూ అబ్బో చాలా రుచింది చాలా రుచింది చాలా రుచింది అని అనుకుంటుంది అనమాట ఒంటె కానీ ఎవరి రక్తం పోతుంది దాని సొంత రక్తమే అది పోతుందనమాట కాబట్టి ఇది చాలా అంటే చాలా మన సొంత శరీరంలో మన సొంత జీవితాన్ని మనం నాశనం చేసుకుంటూ మనకు ఆనందం వస్తూ ఉంటుంది కాబట్టి ఒంటలా మనం ఉండకూడదు రెండవ విషయం ఒక గాడిద ఎంత పని చేస్తుందండి గాడిద ఎంత బరువుని మొయ్యాల్సి వస్తుంది చిట్టి చివరికి ఏమొస్తుందండి రెండు తనులు దంతాడు ఇంటికి వెళ్ళాక కూడా తర్వాత ఒక కుక్క లేదా పంది ఇవి చాలా గలీజ్ ప్రదేశాలలో ఉంటాయండి పందిని చూసారా ఎప్పుడైనా చెత్తల్లో మురిక్కల వల్లలో ఉంటుంది తర్వాత ఒక కుక్కకి అంటే స్ట్రీట్ డాగ్ రోడ్ల పైన ఉండే వాటికి ఏం నియమాలు ఉండవండి అవి ఎవరితో కావాలంటే వాళ్ళతో పాటు తిరుగుతూ ఉంటాయి వాళ్ళకి కావాలన్నప్పుడు కొట్లాడుకుంటూ ఉంటాయి లేదన్నప్పుడు తిరుగుతూ ఉంటాయి లేదా వేరే వాళ్ళ పైన పడుతూ ఉంటాయి లేదా ఆ చెత్త డబ్బాని కింద పడేస్తూ ఉంటాయి లేదా వీడి పైన వెళ్తూ ఉంటాయి కాబట్టి జీవితంలో ఒక ఇది ఉండదు అనమాట ఏంటి ఒక లక్ష్యం ఉండదు కాబట్టి ఇలా ఉండకూడదు ఎటువంటి వాళ్ళట ఎవరైతే భగవంతుడి యొక్క కథలు వినరో భాగవతాని భగవద్గీతని ఎవరైతే ఇప్పుడు చాలా మందికి ప్రపంచంలో ఏంటో తెలుసా అండి అపోహలు ఉంటాయన్నమాట ఇంట్లో భాగవతం ఇంట్లో భగవద్గీత ఉంచకూడదా చదువుకోకూడదా పాపం మనస్వామి అంత కష్టపడి భాగవద్గీత చెప్తే ఇంట్లో ఎందుకు చదువుకోకూడదండి భగవద్గీత ఇంట్లో ఎందుకు చదువుకోకూడదండి భాగవతం జనాలు ఎక్కడ భగవద్గీత భాగవతాన్ని తరిస్తారో అని జనాలు ఎంత అపోహలు అంటే మీకు ఒక నిజం చెప్పానా అండి ఈ ప్రపంచంలో ధర్మము అనేది తెలుసుకోవటం చాలా కష్టమైపోయిందండి ఎందుకంటే జనాలు చెప్పింది విని టీవీలలో చెప్పే వాళ్ళు చూసి మనము అసలు చాలా అంటే చాలా ధర్మం అంటే ఏంటి అసలు భక్తి అంటే ఏంటి సనాతన ధర్మం యొక్క నిజమైన ప్రిన్సిపల్స్ ఏంటో అనేది మనం మొత్తం మర్చిపోయాం అందుకే మేము ఇంత కష్టపడి ఎందుకు ఆచార్యులు చెప్పిన విధంగా అందిస్తున్నాము అని అంటే సనాతన ధర్మం నిజంగా చాలా అంటే చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది ఎన్నో ఒపీనియన్స్ అన్ని కూడా కలిసిపోయాయి అనమాట మన ధర్మంలో కానీ ఇక్కడ ఇంత శుకులవారు వినండి భగవంతుడు చెప్పింది చదవండి గీత చదవండి భాగవతాన్ని చదవండి అని ఇంత చెప్తుంటే మళ్ళీ మనకి ఎందుకండి ఈ ప్రశ్న కాబట్టి చక్కగా భగవద్గీత భాగవతం రామాయణం వీటిని చదవటమే జీవితం వీటిని వినటమే జీవితం ఎవరైతే భాగవతాన్ని భగవంతుడి యొక్క కథలను వినటో అటువంటి వాళ్ళ చెవులు ఎటువంటి వాటి తెలుసా అండి పాముల యొక్క పుట్టల్లాంటి వాటి అలానే ఎవరైతే భ ఎవరి అయితే నాలుక భగవన్ నామాన్ని కీర్తించదో అటువంటి వాళ్ళ నాలుక ఎటువంటిదట తెలుసా అండి ఒక కప్పకుండే నాలుకట కప్ప నాలుక ఏం చేస్తుందండి బెకబెక బెకబెక అంటూ ఉంటుంది ఇప్పుడు వర్షాకాలంలో కప్పలు సౌండ్లు పెరిగిపోతూ ఉంటాయి ఎప్పుడైతే కప్ప పెద్ద పెద్దగా సప్పుడు చేస్తూ ఉంటుందో అంటే భగవంతుడి నామం కాకుండా భగవంతుడి గురించి కాకుండా అక్కర్లేని విషయాలు అక్కర్లేని మాటలు మాట్లాడిన వాళ్ళకి ఏమవుతుంది కప్ప ఎప్పుడైతే శబ్దం ఎక్కువ ఎక్కువ చేస్తుంటుందో ఏమవుతుందో తెలుసా అండి మీకు పాము వచ్చి పట్టేసుకుంటుంది కప్పని ఎందుకంటే ఎక్కడుందో పాముకి దీని యొక్క శబ్దం చేత తెలిసిపోతుంది అనమాట ఓ ఇక్కడుంది అని వెంటనే వెనకాల నుంచి వచ్చి పాము కప్పని పట్టేసుకొని నోట్లోకి లాగేస్తుంది అలానే ఎవరైతే నోరిచ్చారు భగవంతుడు ఎందుకు ఇచ్చారు అని అంటే పది మందికి మంచి చెప్పడానికి ఇచ్చారు మంచి మాట్లాడడానికి ఇచ్చారు మంచి విషయాలను పది మందితో పంచుకోవడానికి ఇచ్చారు ఒకళ్ళని జీవితంలో చేయడానికి ఇచ్చారు మంచి ధైర్యం చెప్పడానికి ఇచ్చారు అంతేకాని మనం అక్కర్లేని మాటలు వాళ్ళింట్లో కబుర్లు వీళ్ళింట్లో కబర్లు లేదా ఒకళ్ళని దూషించటం ఒకళ్ళ చెడ్డ గుణాల గురించి చెప్పటం అక్కర్లేని విషయాల గురించి మాట్లాడటం చేస్తేప్పుడు ఏమవుతుంది తెలుసా అండి ఆ మృత్యు అనేది మనల్ని అంత తొందరగా పసిగడుతుంది వీడికి శరీరాన్ని ఇచ్చాం వీడికి నోరు ఇచ్చాం కానీ వీడు దీన్ని దురుపయోగ చేస్తున్నాం పట్టేసుకోండి తీసేసుకోండి కాబట్టి ఇక్కడ అంటున్నారండి ఎవరిదైతే భగవంతుడి యొక్క నామాంతో భగవంతుడి యొక్క భక్తితో సంబంధం లేని శరీరం ఎవరికైతే ఉంటుందో అటువంటి వాడి శరీరం తల ఏదైతే ఉంటుందో తలపైన పెద్ద పెద్ద తలపాగాలు కట్టుకున్నా సరే అది కేవలం ఒక పెద్ద అక్కర్లేని మూట్ట అవుతుందట తలపై తర్వాత ఎవరైతే భగవద్ భక్తులు చూడరో భగవద్భక్తుల యొక్క దర్శనం చేయరో భగవంతుడి యొక్క దర్శనం చేయరో అటువంటి వాళ్ళ కనులట ఇప్పుడు మన నెమలిపించం పైన కనుబొమ్మ ఆకారంలో ఉంటుంది కదా కళ్ళ ఆకారంలో ఉంటుంది నేత్రాల ఆకారంలో ఉంటాయి అటువంటి నేత్రాలు అటండి అటువంటి వాళ్ళ చేతులు ఎవరైతే భగవంతుడి యొక్క సేవ చేయరో అటువంటి వాళ్ళు ఆ శరీరం కేవలం ఒక శవంతో సమానమట ఎవరైతే భగవంతుడి సేవ చేయని శరీరం ఉంటుందో అలానే ఎవరైతే కాళ్ళు భగవంతుడి యొక్క ఆలయ ప్రదక్షిణ కోసమో భగవంతుడి యొక్క తీర్థస్థానానికి వెళ్ళటమో భగవద్భక్తుల యొక్క సాంగత్యం కోసం వెళ్ళటమో ప్రయత్నించడం అటువంటి చేయరో కేవలం ఒక చెట్టు కొమ్మల్లాగైపోతాయట అటువంటి కాళ్ళు తర్వాత ఇక్కడ చెప్తున్నారు ఎవరైతే ఒక భగవత్ కథ శ్రవణం చెయ్యకుండా ఎవరైతే ఆ కథలో రమించని హృదయం ఏదైతే ఉంటుందో అది కేవలం ఒక ఇనుప ముద్దతో సమానం కాబట్టి ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి అయ్యా సూత గోస్వామి మీరు చెప్తూ ఉండండి ఇంకా పరీక్షితుల వారు ఏం మాట్లాడుకున్నారు శుకుల వారు ఏం చెప్పారు వీటినే చెప్తూ ఉండండి ఎందుకంటే వీటి గురించి వినకపోతే వీటిని స్మరించకపోతే మేము కూడా ఇటువంటి వాళ్ళం అయిపోతాం కాబట్టి మాకు సమయం ఉంది చక్కగా చెప్పండి మీరు చెప్పేవన్నీ కూడా మేము వింటాం చక్కగా ఆనందిస్తాం చెప్పండి అని మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు అప్పుడు ఇక్కడ మళ్ళీ సూత గోస్వామి చెప్తున్నారు అనమాట ఏమవుతుంది అయ్యా పరీక్షితుల వారి యొక్క ఫోకస్ పరీక్షితుల వారు ఎప్పుడు కూడా ఒకటే దాన్ని జీవితంలో పుట్టినప్పటి నుంచి పరీక్షిత పేరు వచ్చింది అందుకే కదండి భగవంతున్నే పరిశీలన చేస్తూ ఉన్నారు పెద్దగయ్యాక కూడా ఆయన ఎప్పుడూ కూడా ఎంత బాధ్యతగా ఇప్పుడు చూడండి వైరాగ్యం అంటే బాధ్యత రాహిత్యం కాదు ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం బాధ్యతతో ఉండాలి చాలా బాధ్యతతో చక్కగా మంచిగా మన యొక్క కర్తవ్యాలన్నీ కూడా మనం చేస్తూ ఉండాలి దాంతో పాటు మనం ఎప్పుడైనా సరే మన యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలని కూడా చక్కగా చెయ్యాలి అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు ఆత్మజయ స్థుతగార పశు ద్రవ్యేణ బంధిషు రాజా వీళ్ళందరినీ కూడా ఆయన వదిలేశారు ఎవరిని వదిలేశారు అని అంటే భార్యని పిల్లల్ని రాజ్యాన్ని బంధువులని స్నేహితులని అన్ని వదిలేశారు పరీక్షిత మహారాజు మీకు ఒక విషయం చెప్తానండి ఒక స్థాయి వరకు అన్నీ కావాలి మనకి ఆ బాధ్యతలన్నీ నెరవేరాలి ఒక దగ్గర ఒక స్థాయి వచ్చినప్పుడు బాధ్యత అనేది పూర్తయిపోతుందండి మన శాస్త్రం చెప్తుంది ఎప్పుడైతే మీరు మనవళ్ళని చూస్తారో అంతా కుటుంబం చాలా సెటిల్ అయిపోయింది అందరూ ఆనందంగా ఉన్నారు పిల్లవాడికి కూతురికి మనవళ్ళు పుట్టారు బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ జీవితం నడుస్తుంది మనం ఏదో ఇంటి నుంచి వదిలేసి అరణ్యంలోకి వెళ్ళను అని చెప్పట్లేదండి మేము కొద్దిగా సీరియస్గా ఆధ్యాత్మిక జీవితం పైన ఫోకస్ పెట్టాం ఇంకా ఇంట్లో ఏం జరుగుతుంది కోడలు ఏమంది ఏం చేశాడు ఇవన్నీ విషయాలు ఎక్కువగా పట్టించుకోకండి మీరు ఎక్కువగా ఎంత పట్టించుకుంటే మీకు ఒక నిజం చెప్తానండి ఎవరైతే అత్తగారులు ఉన్నారో తల్లిదండ్రులు ఉన్నారో మీకోసమే అత్తమ్మ వాళ్ళకి తల్లిదండ్రులకి ముఖ్యంగా చెప్పే విషయాలు మొన్న నాకు ఒకరు ఫోన్ చేశారండి ఫోన్ చేసి ప్రభుజీ నేనైతే మా ఇంట్లో ఉండాలనుకోవట్లేదు అని అన్న ఏమైంది అని అంటే మా అమ్మతోటి నేను ఇంకా భరించలేకపోతున్నాను తన కూతుర్ని మాత్రం బాగానే చూసుకుంటుంది కానీ నా భార్యని మాత్రం చిత్రహింసలు పెడుతుంది చిత్రహింసలు అంటే ఏం లేదండి మాటలే కాబట్టి మనం ఎంత వేరే ఇప్పుడు ఒక స్థాయి వచ్చాక ఎంత మనం పిల్లల యొక్క జీవితంలో అత్తగా అత్తగా అత్తగారు మామగారి అయినా సరే తల్లిదండ్రులకైనా సరే ఎంత మనం జోక్యం చేసుకుంటే అంత మనం వాళ్ళ దగ్గర నుంచి దూరం అవుతాం గుర్తుపెట్టుకోండి ఎంత డిటాచ్డ్గా మన పని మనం లేసామా మనం భగవద్గీత భాగవతం చదువుకున్నామా మనం పూజ చేసుకున్నామా మనం విన్నామా మనం ఆలయానికి వెళ్ళామా మనం ఏదో తిన్నామా బాగున్నారా అని అడిగామా చక్కగా ఏదన్నా ఉంటే చెయ్యండి ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వటం చేత మనల్ని అపార్థం చేసుకుంటారు అక్కడ కాబట్టి మనం ముసలితనం వస్తూ వస్తూ ఉండగానే చిన్న పిల్లల మనస్తత్వం వస్తుంది కాబట్టి అది చాలా కష్టం కంట్రోల్ చేయడానికి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి చాలా కోరికలు వచ్చేస్తూ ఉంటాయి వృద్ధాప్యం అనేది అంత ఈజీ కాదండి దాన్ని డీల్ చేయడం చాలా కష్టం పిల్లలకి ఎలా అయితే డీల్ చేయాలో అంత అలానే ముసలివాళ్ళతో కూడా డీల్ చేయాల్సి వస్తుంది వృద్ధాప్యంలో అలా ఉండాల్సి వస్తుంది కాబట్టి మీరు మీకు ఒక ఫ్రీ సజెషన్ ఏంటి అని అంటే ఎక్కువ పట్టించుకోకండి పరీక్షిత మహారాజ్ అయితే వదిలేసి వెళ్ళిపోయారు కానీ మనం వదిలేళ్ళలేం కదండి ఎక్కడికి వెళ్తాం కాబట్టి ఎంత డిటాచ్డ్గా ఉంటే అంత మంచిది మన పని మన భక్తి మన ఆరోగ్యం మనల్ని చూసుకుందాం అంతే అవసరం ఉందా చేస్తా ఎక్కువగా వాళ్ళ గురించి పట్టించుకోవటం ఇవన్నీ చేయాలి కాబట్టి ఎక్కడ వరకు ఇవన్నీ కూడా ఒక స్థాయి వరకే అండి ఏ సంబంధమైన ఒక స్థాయి స్నేహితుడు ఒక స్థాయి బంధువు ఒక స్థాయి తల్లిదండ్రులు ఒక స్థాయి వరకే ఎవ్వరికైనా సరే నిజంగా చెప్పాలంటే భార్యాభర్తలు కూడా ఒక స్థాయి వరకే దాని తర్వాత ఎవ్రీబడి హ్యాస్ టు ఫ్లై దర్ ఓన్ ప్లేన్ ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉంది మనం మా తమ్ముడు పెళ్లికి వెళ్ళాం కదండి అయితే పక్క నుంచి కూర్చొని ఏం చేస్తున్నారు అసలు పెళ్లిలో అన్ని చూస్తున్నాను అనమాట అయితే వాళ్ళిద్దరికి అయిపోయింది తర్వాత ఇలా ఇలా నడుస్తున్నారు యజ్ఞం చుట్టూ ఏడు అడుగులు నడుస్తారు కదండి అప్పుడు వాళ్ళిద్దరు ఇలా చేతులు పట్టుకున్నారు అన్నమాట చేతులు పట్టుకొని నడుస్తుంటే మా బట్టర్ గారు అన్నారు అలా కాదు ఇలా పట్టుకోండి అని చెప్పారు ఇలా అంటే చిట్కన వేలు చిట్కన వేలు మీకు తెలుసు కదండి ఇలా అని అంటే అది ఎప్పుడైనా ఇలా అయిపోతుంది చాలా స్ప్రజల్ ఈ రెండు చేతులు పట్టుకుంటే అయితే వాళ్ళు ఇలా పట్టుకునేసరికి అలా కాదు పట్టుకోవాల్సింది ఇలా పట్టుకోవాలి అని చెప్తున్నారు కాబట్టి ఏ సంబంధమైనా ఇంత మాత్రమే మన దగ్గర ఉంది ఇంత చిన్నదే చాలా చిన్న సంబంధం ఏమనేది దీన్ని కూడా బాధ్యతగా నిర్వర్తించాలి కానీ గుర్తు పెట్టుకోవాలి అయ్యా ఏదైనా సరే ఇంతే మరి ఈ సంబంధం ఎవరితోటి అంటే భగవంతుడితోటి ఎందుకంటే ఇది శాశ్వత సంబంధం కాబట్టి బాధ్యతలు మనం ఎప్పటికైనా నిర్వర్తించాలి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మన శక్తిని దాంట్లో వినియోగించాల్సిందే కానీ మనం మనసులో అర్థం చేసుకోవాల్సిన ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీరు మీరు ఒక బాధ్యత తీసుకున్నారంటే వాళ్ళకి కూడా చెప్పాల్సిన అవసరం మనకు ఉంది మనందరం కలిసి భక్తి చేద్దాం ఇంట్లో ఉండే వాళ్ళందరూ కలిసి భక్తి చేయాలి అది చాలా ముఖ్యం అండి భార్య భర్తకు ప్రోత్సహించాలి భార్య అనే భార్య భర్తకి ధర్మం ఏంటో చెప్పాలి భర్త భార్యకి ధర్మం చెప్పాలి తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి పిల్లలు కూడా తల్లిదండ్రులకు చెప్పచ్చండి ఏం అపరాధం లేదు దాంట్లో ధర్మము అని అంటే ఎవరికి తెలుస్తే వాళ్ళు చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ వదిలేశారు అంతే కదండి అందుకే మన ఆచార్యులు చెప్తారు చాలా జాగ్రత్తగా కాతే కాంతే పుత్ర విచిత్ర తత్వం తత్వ్రాత అయ్యా కె కాంత కుత్ర సంసారో వై అపి విచిత్ర కస్తత్వం కక్కుతయా తత్వం తది అభ్రాత ఒకసారి ఆలోచించ అయ్యా దేనికోసం వెంపర్లాడ పడుతున్నావు కొద్దిగా ఆలోచించు ఏంటి నిజం ఏంటి అబద్ధం అనేది ఆలోచించు యతవతి నివసో దేహాపాయే దేహపాయ భార్యాత్ పృచ్చతి యతవతి పవనో దేహాపాయే భార్యాభిబ్రతి తస్మిన్ కాయ ఒకసారి మనం శరీరంలో ఉన్న మంచిగా సంపాదిస్తున్నాం అన్ని బాగున్నాయంటే ఏవండి ఏవండి కాఫీ కావాలా టీ కావాలా అని అడుగుతారు ఒకసారి సంపాదన లేదు ఏం లేదు ఇంట్లో పడున్నారంటే అయ్యో ఏం కావాలి ఇప్పుడు నీకు ఆ ఎందుకు నీకు ఇన్నిసార్లు కావాలా అని అడుగుతారు కాబట్టి ఈ ప్రపంచం అనేది కూడా చాలా విచిత్రమైంది అందుకే కాతే కాంత కస్తే పుత్ర ఈ ప్రపంచంలో ఏంటి అయ్యా సంబంధాలు కాబట్టి జాగ్రత్తగా తత్వం గురించి ఆలోచించు చక్కగా ముందుకెళ్ళు అని చెప్తున్నారనమాట అయితే ఇక్కడ పరీక్షిత మహారాజు మళ్ళీ ప్రశ్న అడుగుతున్నారండి ఏంటి ప్రశ్న ఎవరు ఈ ప్రపంచాన్ని మొత్తం సృష్టి చేశారు దీని గురించి తెలుసుకోవాలని ఉంది ఇప్పుడు చూడండి పరీక్షిత మహారాజు అడగచ్చు కదండి నాకు కృష్ణలీలలు చెప్పు రాధాకృష్ణుల యొక్క రాసలీల గురించి చెప్పు అని అడగచ్చు పరీక్షితుడు కానీ ఫస్ట్ భగవంతుడి యొక్క సృష్టి భగవంతుడి యొక్క శక్తి విశేషాలు భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలిపే భగవత్ సృష్టి అంటే అన్నిటికీ కూడా ఆధారమైన అన్నిటినీ తయారు చేసింది ఆయనే అన్నిటికంటే గొప్ప తత్వం ఆయనే అని చెప్పే సృష్టి గురించి అడుగుతున్నారు ఇది మహానుభావుల యొక్క లక్షణం అండి డైరెక్ట్ గా మనకేమనిపిస్తుంది డైరెక్ట్ గా కృష్ణలీలలోకి జంప్ చేయాలి డైరెక్ట్ గా రాసలీలోకి జంప్ చేయాలి అందుకే కదండి టీవీ వాళ్ళందరూ కూడా సీరియల్ తీసినా సరే రాధాకృష్ణలీలలు వాళ్ళు ఏమైనా తత్వం చెప్తారా అండి సగం మంది ఈ ప్రపంచంలో ఆ సీరియల్ చూసి పాడైపోయిన వాళ్ళే తెలుసు నాకు కాబట్టి మనం సీరియల్లు టీవీలు వీటిలల్లో చూసి కాదని నేర్చుకునేది సీరియల్ లో టీవీలల్లో చూపిస్తే వాళ్ళు తత్వాన్ని ఇప్పుడు ఆది పురుష సినిమాలో మొత్తం ప్రపంచం అంతా కూడా ఇదే కదా మాట్లాడుకుంటుంది అయ్యో రాముని ఇలా చూపించారు సీతమ్మని అలా చేశారు హనుమంతుని ఇలా చేశారు టీవీ వాళ్ళు చెప్తే అలానే ఉంటుంది సీరియల్ తీసినా టీవీ తీసినా వాడు ఎటువంటి మంచి బుద్ధితో తీయరు వాడికి డబ్బులు సంపాదించాలనుకునే తీస్తారు టీఆర్పీ కోసమే తీసేది వాళ్ళు కాబట్టి లేదండి మాకు ఈ సీరియల్ వల్ల చాలా భావనలు వస్తున్నాయి అది తప్పమ్మ ఆ భావన అలా రాకూడదు ఫస్ట్ భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి తర్వాత భగవంతుడి యొక్క మాధుర్యాన్ని తెలుసుకోవాలి ఇంత గొప్ప పరీక్షిత మహారాజు గర్భంలోనే కృష్ణుణ్ణి చూసిన మహారాజు ఫస్ట్ నాకు భగవంతుడి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పు అని అడుగుతున్నారంటే మన జీవితంలో మనం ఫస్ట్ భగవంతుడి యొక్క గొప్పతనం గురించి తెలుసుకోవాలా భగవంతుడి యొక్క గోపికలతో చేసిన రాసలీల గురించి తెలుసుకోవాలా అందుకే మొట్టమొదటి నుంచి తొమ్మిదవ స్కందం వరకు ఆయన కృష్ణ మాటే వెత్తారు సుఖదేవ గోస్వామి ఎందుకు తెలుసా అందరూ కూడా భగవంతుడి యొక్క గొప్పతనాన్ని భగవంతుడి యొక్క ఔన్నత్యాన్ని భగవంతుడి యొక్క శక్తిని ఎప్పుడైతే తెలుసుకుంటారో అంత గొప్ప భగవంతుడు ఇంత భక్త సులభుడా అని మనకి తర్వాత అర్థమవుతుంది అందుకే పదవ స్కందం నుంచే భగవంతుడి యొక్క లీలలు ప్రారంభం చేస్తారు కాబట్టి మనకి ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప ఫాల్ట్ ఏమొచ్చేసింది అని అంటే మనం డైరెక్ట్ గా జంప్ చేయాలనుకుంటాం ఎప్పుడైనా మనం తత్వం చెప్తూ ఉంటే కొంతమంది ప్రభుజీ కొద్దిగా లీలలు చెప్పండి ప్రభుజీ కొద్దిగా రాధాకృష్ణుల గురించి మాకు చాలా కామెంట్లలో వస్తూ ఉంటాయి రాధాకృష్ణుల గురించి చెప్పండి రాధాకృష్ణుల గురించి చెప్పండి ఏమన్నా అయ్యా మేము రాధాకృష్ణుల గురించి చెప్పాం ఫస్ట్ భగవంతుడి గురించి చెప్తాం భగవత్ భగవంతు యొక్క వైభవం గురించి చెప్తా భగవద్గీతని ఫస్ట్ వినాలి దాని తర్వాత భాగవతం ఒకటవ స్కందం నుంచి తొమ్మిదవ స్కందం తర్వాత విన్నాక తర్వాతే పదవ స్కందంలోకి మనం వెళ్ళాలి కాబట్టి అందుకు ఇది ఆయన అడుగుతున్నారయ్యా ఈ సృష్టి ఎలా జరిగిందో దాని గురించి చెప్పు నూనం భగవతో బ్రహ్మన్ హరేర్ అద్భుత కర్మణ అద్భుత కర్మణ భగవంతుడి యొక్క అద్భుతమైన చేష్ట భగవత్ సృష్టి దాని గురించి తెలుసుకోవాలనుంది భగవత్ సృష్టి ఏ రూపంలో వస్తుంది అని అంటే కృష్ణుడు తన యొక్క పురుషావతారములతో గుణావతారములలో చేస్తారనమాట అటువంటి అద్భుతమైన సృష్టి గురించి చెప్పు అనంటే ఇప్పుడు శుక్ల వారికి గుర్తొస్తుంది అయ్యో నేను ఫస్ట్ ప్రార్థనే చేయలేదే మంగళాచరణమే చేయలేదే ఇప్పుడు చేస్తారనమాట ఆయన ఫస్ట్ స్తోత్రం చేసి తర్వాత సృష్టి గురించి ప్రారంభం చేస్తారు అద్భుతమైన ప్రార్థనలు చూపులు వారు చేస్తారండి ఇప్పుడు ఏమంటున్నారో చూడండి ఏ ప్రార్థన చేస్తున్నారో చూడండి యత్కీర్తనం యత్ స్మరణం యదీక్షణం యద్వందనం యత్ శ్రవణం యద్ అర్హణం లోకస్య సద్యో విదునోతి కల్మషం తస్మై సువద్ర శ్రవణే నమో నమః శ్రవసే నమో నమః యత్కీర్తనం యత్ స్మరణం యదీక్షణం యద్వందనం యదర్చనం యదర్హణం అయ్యా భగవంతుడి యొక్క కీర్తన యత్ స్మరణం భగవంతుడి యొక్క స్మరణ యదీక్షణం భగవంతుణ్ణి చక్కగా చూడటం భగవ యద్వందనం భగవంతుడికి వందన చేయటం యత్ శ్రవణం భగవంతుడి గురించి వినటం యదార్హణం భగవంతుణ్ణి సేవ చేయటం ఇది ఒకటేసారి ఇది మనం చేయటం చేత ఈ యొక్క భక్తిని అవలంబింపటం చేత మొత్తం పాప రాశి మొత్తం కూడా ప్రారంధం మొత్తం కూడా తొలిగిపోతుంది అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు తర్వాత చూడండి ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తున్నారు కేవలం భగవంతుడిని నమస్కారం చేయటం చేత భగవంతుడి శరణు వేడటం చేత ఆయన యొక్క కృప మన పైన లభిస్తుంది దాని తర్వాత అంటున్నారు తపస్వినో ధ్యాన యశస్వినో మనస్వినో మంత్ర విధు మంగళ తపస్వినో దాన పరయశస్వినో మనస్వినో మంత్ర విధస్సు మంగళ తస్మై సుభద్రస్య శ్రవసే నమో నమ అయ్యా తపస్వినో పెద్ద తపస్వేన కానివ్వండి దాన పరో యశస్వినో దానం చేయటంలో చాలా గొప్పవాడైనా ఇవ్వనండి మనస్వినో మనస్సు నిగ్రహం చేయటంలో చాలా గొప్ప జ్ఞానైనా అనివ్వండి మంత్ర విధస్సు మంగళ మంత్రాన్ని పఠించటంలో పెద్ద గొప్ప పండితుడైనా అనివ్వండి తస్మై సుభద్రస్య మ ఆది భగవంతుడి యొక్క సేవగా భగవత్ ప్రీత్యర్థం అందుకే మనం ఎప్పుడైనా సంకల్పం వైష్ణవులుగా చెప్పినప్పుడు ఏం చెప్తామండి భగవదాజ్ఞయ భగవత్ ప్రీత్యర్థం భగవత్ కైంకర్య రూపేణ అంతేగాని మాకు ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అది కావాలని చెప్పం మనం కేవలం భగవంతుడి గురించి భగవత్ ప్రీత్యర్థం అయ్యా నీ యొక్క సేవగా ఇది చేయకపోతే అవన్నీ కూడా వృధా ఎవరైతే భగవత్ సేవ చేస్తారో అది ఎటువంటి జన్మైనా వాళ్ళు నవ్వనివ్వండి ఎటువంటి పాప పాపయోని వాళ్ళు లభించండి ఎటువంటి నీచమైన ప్రదేశంలో వాళ్ళు జన్మించనియండి అటువంటి వారు తప్పకుండా తరిస్తారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు కిరాట హునాంధ్ర పులింద పుష్కల ఆభీర సంభా యవ్వనాకాశ్రయ శుద్ధ్యంతి తస్మై ప్రవ విష్ణ కిరాత హుణాంత పులింద పుష్కల ఆభీర యవ్వన ఎక్కడ ఏ జాతికి చెందిన వారైనా సరే ఇవన్నీ యవ్వన అని అంటే చాలా ఆ ఇవన్నీ కూడా ప్రదేశాలు ఈ ప్రదేశాలలో జన్మించిన వాళ్ళైనా సరే కిరాత హుణాధ పులింద పుష్కల ఎక్కడ జన్మించినా సరే ఎటువంటి పాపయునిలో జన్మించినా సరే భగవద్భక్తి చేత వాళ్ళందరూ తరిస్తారు ఎటువంటి భక్తుడు ఎటువంటి భగవంతుడు స్వామి యొక్క తత్వం గురించి చెప్తున్నారు శ్రీయ ప్రతిర్ యజ్ఞపతిర్ ప్రజాపతి దియం పతిర్ లోకపతేర్ దయాపతే ఎక్కడ స్వామి యొక్క స్వరూపం ఏంటి శ్రీయపతిర్ యజ్ఞ ప్రతి యజ్ఞానికి ఆయనే ప్రతి ప్రజాపతి మనందరికీ కూడా ఆయనే పతి తర్వాత లోకపతిర్ ఆయన ప్రతి లోకానికి చౌ పద్నాలుగు భువనాలకు కూడా ఆయనే ప్రతి భగవాన్ సత్వతాంపతి భక్తుల యొక్క స్వామి కూడా స్వామియే అటువంటి శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించాలి అనే విషయాలని చెప్పి అయ్యా ఎంత గొప్ప శ్రీకృష్ణుడు అనంటే సాక్షాత్ బ్రహ్మకి మొట్టమొదట తత్వాన్ని ఉపదేశం చేశారు మనం చూసాం కదండి మొట్టమొదటి స్కందంలో తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యస్ స్వామికి బ్రహ్మగారికి ఫస్ట్ ఫస్ట్ ఉపదేశం చేశారు కృష్ణుడు బ్రహ్మగారికి తత్వం మొత్తం కూడా అటువంటి స్వామి అని చెప్తూ వ్యాసుల వారు తన గురువైన వ్యాసుల వారికి కూడా సుఖ మహర్షి ప్రణామం చేస్తూ అయ్యా నువ్వు అడిగిన ఈ యొక్క సృష్టి గురించి ప్రశ్న ఒకసారి నారదుడు బ్రహ్మగారిని అడిగారు కాబట్టి అటువంటి సంభాషణలో బ్రహ్మగారు నారదమునికి ఏం చెప్పారో ఆ విషయాలు నీకు ఈ రోజు నేను ప్రస్తావన చేస్తా అని చెప్పి నాలుగవ అధ్యాయాన్ని ముగించి చిట్ట చివరి అధ్యాయానికి వచ్చేసామండి ఈ రోజున ఐదవ అధ్యాయంలో ఏం చెప్తున్నారు అనంటే ఒకరోజు ఆ నారదుడికి కొన్ని ప్రశ్నలు వచ్చాయట బ్రహ్మగారిని అడుగుతున్నారట ఏంటండి ఆ ప్రశ్నలు ఇక్కడ చెప్తున్నారు ఈ సృష్టికి సంబంధించిన రహస్యం గురించి నారదుడు బ్రహ్మను అడుగుతున్నారు ఆరు ప్రశ్నలు అడుగుతారండి యత్ 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 సృష్టం పరం యద్ధి ఆరు ప్రశ్నలు ఏంటి మొట్టమొదటి ప్రశ్న రూపం అనంటే ఈ ప్రపంచం అసలు ఏ తత్వంతో తయారైనది ఎదిష్టానం ఎవరు ఈ ప్రపంచానికి శరణు యత్ సృష్టం ఎవరు ఈ ఈ యొక్క జగత్తుని తయారు చేసింది యత్ సంస్థం ఎవరు దీన్ని లయం చేసేది యత్ పరం ఎవరిపైన ఇది ఆధారపడి ఉంది య అసలు వేటితో ఇది తయారై ఉంది అనే విషయాలు ఆరు ప్రశ్నలు నారదముని బ్రహ్మ గారితో అడుగుతున్నారనమాట అయితే నారదముని అంటున్నారు అయ్యా నిన్ను చూస్తే ఈ ప్రపంచం ఈ ప్రకృతి మొత్తం తెలిసేవాళ్ళ ఉన్నారే ఈ ప్రపంచం మొత్తం కూడా తెలిసినట్టు అంతా నీకు జ్ఞానం ఉన్నట్టు ఈ ప్రపంచం గురించి నాకు అనిపిస్తుంది ఎలా అయితే ఒక సాలపురుగు మొత్తం తన ఆ ఏమంటే తన గూడుని తానే కట్టేసుకొని మొత్తం కూడా మళ్ళీ తీసేసుకుంటుంది కదా లోపలికి అలా నువ్వు ఈ సృష్టి చేస్తూ ఉంటే నాకు అలానే అనిపిస్తుంది కాబట్టి నువ్వేనా నీ నీకు 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 కూడా ఆధారం అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎందుకంటే నువ్వు చేసే ఈ సేవను చూస్తుంటేమో నువ్వు చాలా గొప్పవాడిలా అనిపిస్తుంది కానీ అప్పుడప్పుడు నేను చూస్తే నువ్వు ఎవరిపైనో తపస్సు కూడా చేస్తున్నావే కాబట్టి నీకు కూడా మూలం ఉన్నారా అని నారదుడు అడుగుతున్నాడు అనమాట మీరు చూడండి బ్రహ్మగారిని చూసిన శివుణ్ణి చూసినా వాళ్ళు తపస్సులో జపమాల పట్టుకొని ఉంటారన్నమాట ఎందుకు అని అంటే వాళ్ళు తపస్సు చేస్తున్నారు ఆశ్రయిస్తున్నారు ఒక తత్వాన్ని అయితే ఎవరు నువ్వు ఆశ్రయించే తత్వము అని నారదుడు బ్రహ్మగారిని ఇక్కడ అడుగుతున్నారు అయితే ఇప్పుడు బ్రహ్మగారు ఏం చెప్తున్నారు తెలుసా అండి ఇప్పుడు మనం అడగచ్చు అయ్యా నారదుడు అంత గొప్ప భక్తుడు కదా భగవద్భక్తుడు కదా ఆయనకు తెలియదా నారాయణుడే ఆది అని ఎందుకు బ్రహ్మగారిని అడుగుతున్నారు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఈ ప్రపంచంలో చాలా గొప్ప వాళ్ళు చాలా సరళమైన ప్రశ్న అడుగుతున్నారు అని అంటే అది మనల్ని ఉద్దేశించి అడుగుతున్నారు మనందరికీ తెలియజేయించడానికి అడుగుతున్నారు అనమాట కాబట్టి ఇక్కడ అంత గొప్ప భగవద్భక్తుడు అయ్యా నువ్వేనా సర్వస్వం అని అడుగుతున్నారంటే బ్రహ్మగారి చేత వినిపించాలనుకుంటున్నారు మనందరికీ కూడా ఏంటి నిజమైన తత్వము అనే విషయం గురించి అయితే ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు చూడండి ఏమంటున్నారు అంటే నారద అసలు నువ్వు ఈ ప్రశ్నను అడగటం చేత నాకు చాలా బాగుంటుంది బాగా అనిపిస్తుంది ఎందుకో తెలుసా నేను భగవంతుడు నేను ధ్యానించగలుగుతున్నా ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తూ ఉంటే నేను స్వామిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను కాబట్టి నాకు చాలా బాగా అనిపిస్తుంది ఒక్క విషయం చెప్తాను నారద నేను సృష్టికర్తను కాదు నారాయణుడే సృష్టి చేసేది నేను కేవలం ఆయన చేసిన దాన్ని కొద్దిగా చక్కగా ఫార్మ్ చేస్తూ అరేంజ్ చేస్తూ ఉంటాను ఆయన చేసిందే సృష్టి దాన్ని మళ్ళీ నేను పునః సృష్టి నేను చేస్తాను అంటే ఏంటో తెలుసా అండి ఇప్పుడు అమ్మ కొన్ని కొన్నిసార్లు దోసపిండి రుబ్బి పెట్టుతుంది పిండి దోశ లోపల చేసే మసాలా రెడీ చేసి పెడుతుంది దాని తర్వాత చట్నీ రెడీ చేసి పెడుతుంది సాంబార్ రెడీ చేసి పెడుతుంది అన్ని పెట్టేశాక మనం జస్ట్ పెనవదిలేసి ఇలా దోశ వేసి దోశ మధ్యలో ఆ మసాలాని పెట్టి తిప్పాలంతే ఇంతే మనం చేయాల్సింది కాబట్టి భగవంతుడు అంతా రెడీ చేసి పెడితే బ్రహ్మగారు కేవలం దోశ వేసి ఇస్తారనమాట కాబట్టి ఆయన చేసిన సృష్టిని ఆయన కొద్దిగా మార్చి మళ్ళీ రీ సృష్టి చేసి ఇస్తారు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారనమాట దాని తర్వాత ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారండి బ్రహ్మగారు ఏమంటారంటే అసలు నిజంగా భగవంతుడు మాయకి నమస్కారం ఎందుకంటే ఆయన మాయ వల్ల భగవంతుని వదిలేసి అందరూ నేనే జగద్గురువుని అని నన్ను కీర్తన చేస్తూ ఉంటారు నన్ను స్మరిస్తూ ఉంటారు ఇది భగవంతుడి యొక్క మాయ ప్రభావం చేసిందంతా ఆయన గొప్పతనాన్ని ఇచ్చేదేమో నాకు నన్ను మాత్రం జగద్గురువు జగద్గురువు అని చెప్తారు అని గారు ఇక్కడ చెప్తారనమాట ట్వెల్త్ శ్లోకంలో అయితే ఇక్కడ ఎంత అద్భుతమైన విషయం అని అంటే నిజంగా మనం చూడండి నిజంగా బ్రహ్మని జగద్గురు అనొచ్చు భగవంతుడి తర్వాత అంత ప్రథమ పుత్రుడు కదండి సృష్టికర్త కాబట్టి జగద్గురు అనటంలో ఏం తప్పుందండి ఇది వైష్ణవుడు యొక్క లక్షణం అండి వైష్ణవుడు ఎప్పుడు కూడా నేను గొప్పవాణ్ణి అని అనుకోవాలి అని అనుకోరు అందుకే ఇక్కడ బ్రహ్మగారు అంటున్నారు కృష్ణం వందే జగద్గురు అటువంటి కృష్ణుడు ఉండగా నన్ను అసలు గురువణానికి ఎలా ప్రసక్తి కాబట్టి ఈ వైష్ణవ భావంతో బ్రహ్మగారి చెప్తున్నారనమాట అయ్యా స్వామియే నిజంగా అంత చేసింది నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి కానీ నన్ను పొగుడతారు ఇది భగవంతుడి యొక్క మాయా అని ఆయన ప్రార్థన చేస్తున్నాను చూడండి ఎంత సరళమైన మహానుభావులు అంటే ఎప్పుడు కూడా ఇలా ఉండాలండి కానీ ఈ కలియుగంలో ఎటువంటి ప్రస్తావన తెలుసా అండి ప్రతి ఓ గల్లీకి ఒక గురువు ప్రతి ఓ ఏరియాకి ఒక జగద్గురువులు ప్రతి సిటీకి ఒక భగవంతుడు ఇది కలియుగ లక్షణం కానీ సాక్షాత్గా బ్రహ్మగారి లాంటి వాళ్ళు అయ్యా మేము గురువులం కాదు జగద్గురువులం కాదు మేము కేవలం భగవంతుడి యొక్క సేవకులు మమ్మల్ని గురువులు మమ్మల్ని భగవంతుడు అని అంటే అది భగవంతుడి యొక్క మాయ అని ఎంత వినయంతో అంటున్నారు కానీ కలియుగంలో వాళ్ళు నేను గురువుని నేను భగవంతుణ్ణి ఇప్పుడు చెప్తున్నాను శాస్త్రంలో చెప్పని విధంగా శాస్త్రంలో ప్రస్తావన చెయ్యకుండా ఈ కలియుగంలో ఎటువంటి భగవత్ అవతారాలు కలగవు కేవలం కలికి మాత్రమే కాబట్టి గుర్తు పెట్టుకోండి మనకి ఇప్పుడు ఏమంటారు ఒక గల్లీ భగవంతుడు తయారైపోతున్నారు చాలా మంది మాకు ఫోన్లు చేస్తారు అందుకే మీకు మీ క్లాస్ లో ప్రస్తావన ఏం చేస్తున్నామంటే రీ మీకు ఒక విషయం చెప్తాను మీకు ఏదన్నా విషయం నేను క్లాస్ లో చెప్పాను అని అనుకోండి రీసెంట్ గా నాకు ఫోన్ కాల్ వచ్చింది ఆ విషయం గురించి అర్థం చేసుకోండి ఏదన్నా రీసెంట్ గా నాకు ఎవరైనా చోవులో వేశారనుకోండి దాన్నే మేము క్లాస్ లో చెప్తాం పేర్లు చెప్పకుండా కాబట్టి ఒక ఆయన ఫోన్ చేశారు ప్రభుజీ ఈయన కలికి భగవానుడి యొక్క అవతారం అట మేము దర్శనం చేసుకొని వచ్చాము అన్నారు అయితే నేను ఆశ్చర్యపోయా కలికేంటి అబ్బా నాలుగు లక్షల సంవత్సరాల తర్వాత రావాల్సిన అవతారం మీ ఊర్లో ఇప్పుడు వచ్చేసింది అని అంటే అప్పుడు ఆ విశేషాలు చెప్తే నేను ఆయనకి తత్వ తాత్వికంగా అర్థం అనమాట కొత్తగా పాపం మన భగవద్గీతలో ఆయన ఫస్ట్ టైం వచ్చారనమాట పాపం ఏం తెలియదు తర్వాత అర్థం చేసుకున్నారు అవునయ్య భగవంతుడి యొక్క తత్వం ఎంత గొప్పది ఒక మానవుని భగవంతుడని ఎలా అనగలుగుతాను నేను తర్వాత నా ఫోన్ కాల్ అరగంట తర్వాత ఆయన ఆయన యొక్క ఆయన యొక్క అభిప్రాయాన్ని చెప్పుకున్నారనమాట కాబట్టి మానవులు ఎవ్వరికైనా వృద్ధాప్యం ఉన్నవారు చనిపోయిన వారు ముసలితనం వచ్చేవాళ్ళు లేదా రోగం వచ్చేవాళ్ళు పుట్టుక ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా భగవంతులు అవ్వలేరు గుర్తుపెట్టుకోండి కేవలం అవతరించి స్వ ఇచ్చతో అవతరించిన వారు మాత్రమే శాస్త్రం విధంగా చెప్పిన వారు మాత్రమే భగవంతుడు అని అనుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఆయన చెప్తున్నారయ్యా బ్రహ్మనైన నన్నే అంటే ఆయన యొక్క భావన చూడండి ఎంత గొప్ప మహానుభావుడు అర్థం చేసుకోండి బ్రహ్మగారు అందుకే మన ఆచార్య పరంపరలో బ్రహ్మ మద్వ గౌడీయ పరంపర అని అంటారు మనకి మొట్టమొదటి ఆచార్యులు భగవంతుడి తర్వాత బ్రహ్మగారు దాని తర్వాత నారదు దాని తర్వాత వ్యాసులు దాని తర్వాత మన పరంపర అంతా కూడా స్టార్ట్ అవుతుంది అనమాట అంత గొప్ప స్థాయి ఎందుకు అని అంటే అంత వినయం ఉంది కాబట్టి కాబట్టి ఇక్కడ చెప్తున్నారు చూడండి అయ్యా ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తున్నారు ఇంకొక పదిహేను నిమిషాలలో మనం పూర్తి చేసుకుంటామండి కొద్దిగా తాత్వికంగా ఉంటుంది కొద్దిగా శ్రవణం చేయడానికి జాగ్రత్తగా వినండి లాస్ట్ అధ్యాయం ఈరోజు మనం చెప్పుకునేది యద్ రూపం అనంటే ఈ ప్రపంచం యొక్క రూపం అంటే దేనితో తయారు చేయబడింది అనంటే వాసుదేవుడు లోపల నుంచి ఐదు తత్వాలు ఆయన యొక్క స్వశక్తులు అనమాట ఏంటి అవి ద్రవ్య కాల కర్మ స్వభావ జీవ ఈ ఐదు శక్తులతో ఈ ప్రపంచం అనేది తయారు చేయబడింది దాని తర్వాత రెండు ప్రశ్నలకి కలిపి ఆన్సర్ చేస్తారనమాట ఏంటి క్వశ్చన్ నెంబర్ టూ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ యత్ అధిష్టానం ఈ రెండింటిని కలిపి ఆన్సర్ చేస్తూ ఉన్నారనమాట ఏంటి నారాయణ పరోగతి నారాయణ పరో జ్ఞానం నారాయణ పర తపహ అని నారాయణ గురించి చెప్తారు నారాయణ పర వేద అందరు చెప్పండి నారాయణ పరా భేద నారాయణ దేవో నారాయణ గజ నారాయణ పరలోక నారాయణ పరామక నారాయణ పరం జ్ఞానం నారాయణ పరాదేవో అని భగవంతుడి గురించి చెప్తూ ఉన్నారు ఇక్కడ చూడండి నారాయణ పరో యోగో నారాయణ పరం నారాయణ పరం జ్ఞానం నారాయణ పరాగతి అలా నారాయణుడు లోపల నుంచి గతి జ్ఞానం తప యోగ మఖ లోక దేవత భేద సో సృష్టికి ఇదే అధిష్టానం నారాయణుడే ఈ సృష్టికి పరం అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తారు దాని తర్వాత నన్ను కూడా ఆయనే సృష్టించాడు నన్ను కూడా ఆ భగవంతుడే సృష్టించాడు అని బ్రహ్మగారు తనంతట గురించి తాను చెప్తున్నారనమాట దాని తర్వాత తన యొక్క ఇచ్ఛతో భగవంతుడు మూడు గుణాలను అక్సెప్ట్ చేస్తారనమాట సత్వ రజస్తమో గుణాలతో సత్వగుణంతో విష్ణువుగా తమో గుణంతో రుద్రుడుగా ఆ రజోగుణంతో బ్రహ్మగా ఎందుకు ఈ సృష్టి కార్యాన్ని చేయడానికి స్థుతి స్థితి లయం చేయడానికి అటువంటి ఆది భగవంతుడే ఈ మూడు గుణావతారాలు అని అంటారు పురుషావతారాల గురించి మనం ఫస్ట్ స్కందంలో తెలుసుకున్నాం గుర్తుంది కదండి మీ అందరికి పురుషావతారాలు మహావిష్ణు క్షీరోదక్షయ విష్ణు గర్భోదక్షయ విష్ణు ఇవి గుణావతారాలు ఏంటి గుణావతారాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అవి పురుషావతారాలు ఇవి గుణావతారాలు వీటి ద్వారా సృష్టిని చేస్తారనమాట సృష్టిలో రెండు విధాలమైన సృష్టి ఉంటుంది ఒక సృష్టిని కారణ సృష్టి అని అంటారు రెండవ సృష్టిని కార్య సృష్టి అని అంటారు కొద్దిగా ఇప్పుడు జాగ్రత్తగా సీల్ సీట్ బెల్ట్లు వేసుకొని పడుకోకుండా స్ట్రైట్ గా ఇందాక అష్టాంగ యోగులు ఎలా కూర్చున్నారో అలా కూర్చొని వినాలన్నమాట లేకపోతే నిద్రపోతారు అయితే నేను కూడా కొద్దిగా స్ట్రైట్ గా కూర్చొని చెప్తాను మీకు అయితే ఇప్పుడు కారణ సృష్టి ఎలా జరుగుతుంది మహావిష్ణువు ఆ కారణోదక సముద్రంలో పడుకొని ఉంటారనమాట భగవంతుడు ఉన్నాడు ఇక్కడ ప్రకృతి ఉంది భగవంతుడు ప్రకృతి ఈ రెండు ఉన్నాయి కదండి ప్రకృతిలో జీవం అనేది ఉండదండి కేవలం భగవంతుడు ఎప్పుడైతే మనము భగవద్గీత చెప్పుకున్నప్పుడు విన్నాము స ఈక్షత సపశ్యత ఎప్పుడైతే భగవంతుడు ఆ ప్రకృతి లోపల చూస్తారో అప్పుడు జీవులందరినీ కూడా కర్మ స్వభావంతో ఆ యొక్క ప్రకృతి లోపలికి పంపిస్తారనమాట ఇది ప్రకృతి భగవంతుడు భగవంతుడి యొక్క చూపులు ద్వారా జీవులందరూ కూడా ఈ ప్రకృతిలోకి ప్రవేశిస్తారనమాట ఇప్పుడు ఈ ప్రకృతి ఉంది కదండి దీన్ని ఏమంటారు తెలుసా ప్రధానము అని అంటారు అయితే ఈ ప్రధానంలో జీవులందరూ వచ్చాక కాలక్రమేణ కాల ప్రభావంతో ఈ ప్రధానము మహత్తత్వంగా మారుతుందన్నమాట ఫస్ట్ భగవంతుడు ప్రకృతి ప్రకృతి లోపలికి భగవంతుడు ఎప్పుడైతే చూస్తారో అప్పుడు మహత్తత్వం మహత్తత్వం కాలక్రమేణ ప్రధానం కాలక్రమేణ మహత్తత్వంగా మారుతుంది ఈ మహత్తత్వం ఎప్పుడైతే సత్వగుణ ప్రధానంగా ఉంటుందో దాన్ని మహత్తత్వము అని పిలుస్తారు ఎప్పుడైతే రజోగుణ ప్రధానంగా ఉంటుందో దాన్ని సూత్రతత్వము అని అంటారు ఎప్పుడైతే తమోగుణ ప్రధానంగా ఉంటారో అది అహంకారం అవుతుందన్నమాట ఈ అహంకారం తమోగుణ ప్రధానమైనా సరే దాంట్లో మళ్ళీ సత్వ రజస్తమోగుణాలు ఉంటాయన్నమాట అయితే ఇప్పుడు ఎప్పుడైతే అది సత్వగుణ ప్రధానం అయి ఉంటుందో అందులో నుంచి ఆది దైవము దాంట్లో నుంచి మన యొక్క ఈ ప్రపంచం యొక్క పది కర్మేంద్రియాలు పాటు దశ దేవతలు దిగ్ అందరూ కూడా దిగ్ దేవతలు సూర్య వాయు అశ్విని కుమార వరుణ ఇంద్ర ఉపేంద్ర అగ్నిమిత్ర ప్రజాపతి వీళ్ళందరూ వస్తారనమాట ఎప్పుడైతే రజోగుణ ప్రధానమై ఉంటుందో అందులో నుంచి ఆధ్యాత్మం వస్తుంది ఎప్పుడైతే తమోగుణ ప్రధానమై ఉంటుందో దాని లోపల నుంచి ఆదిభూత దాంట్లో నుంచి తన్మాత్రలు దాని తర్వాత పంచ మహాభూతాలు వస్తాయన్నమాట ఏంటి ఆ పంచభూతాలు అనంటే ఆకాశాత్ వాయు వాయోరగ్ని అగ్నేరాపహ పృథ్వీ ఇలా ఆకాశం నుంచి గాలి గాలి నుంచి అగ్ని అగ్ని నుంచి జలము జలం నుంచి పృథ్వీ ఇది వస్తుంది ఇది కారణ సృష్టి సరేనా ఇప్పుడు కారణ సృష్టి మొత్తం కూడా ము ఇరవై మూడు ఎలిమెంట్స్ ఇరవై మూడు పదార్థాలతో ఉంటుందన్నమాట ఈ ఇరవై మూడు పదార్థాలు కూడా ఎప్పుడైతే భగవంతుడి యొక్క మాయా శక్తితో ఒక క్రమేయంగా ఏర్పడుతుందనమాట ఒక క్రమం వస్తుంది భగవంతుడి యొక్క మాయా శక్తి ద్వారా ఒక క్రమం ఏర్పడుతుంది అనమాట ఇప్పుడు చూడండి ఎవరైనా మీరు రెసిపీ వీడియోలు చూసారండి ఇంటర్నెట్ లో ఇప్పుడు ఈ పదార్థానికి కావాల్సిన సా సామాన్లన్నీ మేము చెప్తాము రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు మూడు టీ స్పూన్ల నెయ్యి తర్వాత కొద్దిగా కొత్తిమీర తగినంత ఉప్పు కారము అని ఇలా చెప్తారు కదా అని అన్ని అరేంజ్ చేసి అనమాట దాని తర్వాత ఏముంది ఒకదాని తర్వాత ఒక దాని తర్వాత ఒకటి వేసేయటమే మూకుళ్ళో దాని తర్వాత రెడీ అయిపోతుంది అంతేనా అలా భగవంతుడి యొక్క మాయా శక్తి ద్వారా మొత్తం అరేంజ్మెంట్ అవుతుంది అనమాట ఈ ఈ గుణాలన్నిటినీ కూడా ఈ యొక్క మహత్తత్వము అహంకారము ఐదు తన్మాత్రలు ఐదు పంచభూతాలు దాని తర్వాత ధ్యానేంద్రియాలు మనస్సు ఇవన్నీ కూడా అరేంజ్ అయ్యి ఒక వెయ్యి సంవత్సరాలు కూడా దాంట్లో ఏం జరగదు ఆ తత్వంలో వెయ్యి సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే గర్భోధకాశాయి విష్ణు ఆ యొక్క బ్రహ్మాండం లోపలికి వెళ్తారో అప్పుడు ఆయన యొక్క విరాట్ స్వరూపంగా ఈ ప్రపంచం మొత్తం కూడా ఏర్పడుతుంది అనమాట అప్పుడు అతల్లోక విధల్లోక సుదల్లోక మహాతల తలోక తబోలోక సత్యలోకాది వరకు ఆయన నాభిలో నుంచి వచ్చే కమలంతో చిట్ట చివరికి అక్కడ పైన బ్రహ్మొస్తారు దానిపైన మద్నాలుగు భువనాలన్నీ మనకు కనిపిస్తాయి దాని తర్వాత మొత్తం విస్తార రూపంగా ఈ ప్రపంచం మొత్తం కూడా ఏడపడుతుంది అనమాట ఇది సృష్టి యొక్క ఇంట్రొడక్షన్ ఇది అర్థం చేసుకోవటం అనేది చాలా క్లిష్టమైన విషయం అండి ఇది ఎందుకు మనకి భాగవతంలో ఇచ్చారంటే భగవంతుడే సృష్టికర్త భగవంతుడి యొక్క శక్తి భగవంతుడి యొక్క వైభవాన్ని తెలుసుకోవడానికే కాబట్టి దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని మనం చూస్తే అయ్యా నా స్వామి ఎవరైతే నాకింత సులభంగా నామ రూపంలో నాకింత సులభంగా భాగవత రూపంలో నాకింత సులభంగా శ్రీ విగ్రహ రూపంలో నాకింత సులభంగా అర్థమయ్యేటట్టు ఒక చిన్ని కృష్ణుడి యొక్క రూపంలో తీసుకున్న స్వామి ఇంత గొప్ప తత్వమా మొత్తం ముల్లోకాలకి పద్నాలుగు భువనాలకి అధిపత్య అనేక కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ స్వామి కానీ భక్త సులభుడై అంత సౌందర్యంతో అంత లీలలతో అంత మాధుర్యంతో నా ముందు వచ్చి నించున్నావా కృష్ణ అని భగవంతుడి పైన ప్రేమను మనం పెంచుకోవడానికి మాత్రమే మనం దీన్ని శ్రవణం చేస్తున్నాం కాబట్టి దీంట్లో డీప్ గా రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు భాగవతంలో చదువుకొని చేయండి కానీ ఇది భగవంతుడి యొక్క ఔన్నత్యాన్ని భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలిపించే ఒక అద్భుతమైన ఇది అన్నమాట ఎందుకు పరీక్షిత మహారాజు ఈ ప్రశ్న అడిగారంటే ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటామో దాని తర్వాతే భగవంతుడి యొక్క మాధుర్యాన్ని మనం అనుభవించగలుగుతాము అందుకోసమని ఈ సృష్టి క్రమం గురించి చెప్పారు ఇప్పుడు రెండు ప్రశ్నలు ఇంకా ఉండిపోయాయండి ఆ రెండు ప్రశ్నలకి ఏంటి సమాధానం దాంతో పాటు రేపటి రోజున మనం కలిసినప్పుడు అద్భుతమైన లీలావతారాల యొక్క వైభవాన్ని మొత్తం సంక్షిప్తంగా తెలుసుకుంటాం దాంతోపాటు చతులోకి భాగవతాన్ని రేపటి రోజు మనం వింటాం దాని తర్వాత చిట్ట చివరిగా అద్భుతమైన భాగవతానికి సంబంధించిన పది అంశాలేంటో కూడా రేపటి రోజు మనం కలిసినప్పుడు సేవనం చేద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ राम रामा हरे हरे श्रीमद्भागवत महापुराण की श्री कृष्ण भगवान की शील प्रभुपाद की जय जय श्री राधे श्याम